దికాలాజ్యన వచ్చిన్న అనంత చిన్మాత్రమూర్తయే స్వానుభూచేకమానాయ నమశాంతాయ తేజసే. దేశకాల పరిమితి లేక జ్ఞానస్వరూపమై అనుభవము చేతనే ఎరుంగదగినదై శాంతమైన జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మకు నమస్కారం. చాలా సీరియస్ గా ఉంది, ముందు వెళ్ళి మందు తీసుకురండి. ఎంత అవుతుందండి? సుమారు 200 వరకు కావచ్చు. చూడండి, 2-3 రోజుల ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మళ్ళీ మందులు రాసిచ్చారు. అదేమిటి అలా చెప్పేస్తు? కొనద్దు. వద్దు, కొనకపోతే ప్రమాదం. అంటే ఏమిటా ప్రమాదం? చస్తుంది అంతేగా. వ్యాధం అది పేర విరగడవుతుంది. ఇప్పటికే దీని రోగం పేరు చెప్పి 2000 తగలేశాం. మరో 2000 తగలేసి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని వీధిలో పడబట్టారా? ఖర్చు పెట్టామంటే అదంతా మన డబ్బటే. అదేదో టీచర్ ఉద్యోగం చేసి సంపాదించుకున్నది కాదంటే పాపం. నాకు తెలియక అడుగుతాను, నా కొడుకు చనిపోయిన తర్వాత కూడా దాన్ని ఇంట్లోనే ఉంచుకుని దాని ఆలనా పాలనా చూశాను. మరి దానికి ఏమంటారు? దాని మీద ప్రేమ కొద్దీ ఉంచుకున్నామంటే, భర్త అంటే ఏమిటో తెలియని రోజుల్లో దాన్ని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. దానికి ఓహొచ్చేసరికి మన అబ్బాయి పోయాడు. ఇంతవరకు అది ఏ సుఖానికి నోచుకోలేదు. అయినప్పటికీ నేను కూడా ఆ ముహూర్తం లాగా అయితే ఈ ముహూర్తం వరకు మన సంసారం గురించి కాదటే కష్టపడుతుంది పాపం. కలిసి వచ్చేదైతే 10-20 ఖర్చు పెట్టినా తప్పులేదు. ఇక దీని మీద ఖర్చు పెట్టే ప్రతి పైసా వృధాయే. అదీగాక ఆపరేషన్ చేసినా బ్రతకపోవచ్చని డాక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. ఒకవేళ బ్రతికినా ఈ రోగిస్టు ఏం ఉద్యోగం చేస్తుంది? అందుకని ఇప్పుడు దీన్ని రోగానికి పెట్టి, రేపు దీన్ని మేపటానికి పెట్టి నా ఇల్లంతా గొల్ల చేసుకోలేను. కానీ పదండి, ఈ ఒక్కసారికి ఖర్చు పెట్టి మాట్లాడకుండా నోరు మూసుకుని పదండి. అరుణా, అరుణా.
अवेपय मंदल तेवटा मीद खर्चे प्रति पैसा दंड चूस मरी वे पर्वे आ मंदल ने मंदल बाबा ने ब्रतकता इंका नीक नमक तपक नोज मिली मूल मन पिछि बाबा जब एवरना डाक्टर ने पीचे నేను బ్రతుకుతానా డాక్టర్ అంటే లేదు నువ్వు చచ్చిపోతావని ఏ డాక్టర్ అయినా చెప్తాడా బాబాయ్ రోగి బ్రతకడం తెలిసి కూడా ఆఖరి క్షణం వరకు నువ్వు బ్రతుకుతావు బ్రతుకుతావని చెప్పేవాడే డాక్టర్ బాబాయ్ డాక్టర్ అదృష్టమేమిటో గాని ఈ స్థానంలో ఏదున్నా తుడుచుపోతుంది బాబాయ్ నుదుట పెద్ద కుంకుమ బొట్టు మెడలో పచ్చని తాడు చెడలో తెల్లని పువ్వులు చేతికి గాజులో కాళ్ళకి పసుపు ఉంటే ముత్తైదులా ఉంటారని ఇది తుడుచుపోయిన తర్వాత తెలిసి चचिपोवला पुण्य स्त्री का पसुपु कुंकुमल तो आश तीरुतुंदा बाबाय तीरुतुंदम्मा तीरुतुंदी ना पिच्चि गानी पोई पोई कोरिक तीरुतुंदा अनि ओक डाक्टर नडुते तीरदनि चेप्ताडा बाबाय लेदम्मा नी आश तप्पकुंडा तीरुतुंदि मूढ नम्मकालु सनातनाचारालु पातुकुपोयिन आ रोजुल्लोने वितंतु विवाहानि पुनरुद्धरिंचारु आनाडु कंदुकूरि वीरेशलिंगं गारु नाटिन मोक्कलु नेडु महावृक्षालै चिगुरुस्तुन्नायि आ पाटलो नडुस्तुन्न मनुषुलु उन्नारम्मा मनुषुलु उन्नारु कलसी पाडुदा तेलुगु पाटा कदली सागुदा वेलुगु बाटा तेलुगु वारु नवजीवन निर्मातलनी तेलुगु जाति सकलावनिके ज्योतियनी कलसी पाडुदा शूरुडु वीरेशलिंगं कलं पट्टि पोराडिन सिंगं दुराचाराल दुरागतालनु पुदमुट्टिंचिन अग्रितरंगं अडुगो अतडे वीरेशलिंगं మగవాడంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత ఉంటే బ్రతుకే తెలియని బాల వితంతువు కెందుకు లేదా హక్కంటాను చేతికి గాజులు తొడిగాడు చెదిరిన
చిలకం దిద్దాడు మోడు వారిన ఆడబ్రతుకున్న పసుపు కుంకుమ నిలిదాడు నిలిదాడు కలసి పాడుదాం తెలుగు పాట కదలి సాగుదా వెలుగు బాట చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండు కులములు మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండు కులములు మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను మాల నేనవుతాను అన్నాడు కలసి పాడుదా తెలుగు పాట కదలి సాగుదా తెలుగు బాట తెలుగు వారు నవజీవన నిర్మాతలని తెలుగు జాతి సకలావనికే జ్యోతియని కలసి పాడుదా తెలుగు పాట కదలి సాగుదా తెలుగు బాట ఎందుకు నాయన ఆలోచిస్తాం రామనాథం గారిని భవిష్యత్తుని గురించి ఆలోచించే ఈ ఉత్తరం రాశారు మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది స్వామీజీ అసలు ఉద్యోగం చేయడం కంటే మన సమాజంలోనే ఉంటూ మీకు పిల్లలకి సేవ చేయడంలోనే నాకు తృప్తుంది అలా అని నీ భవిష్యత్తును పాడు చేసుకుంటావా ఇంత మంచి అవకాశం వదలొద్దు బాబు మంచి ఉద్యోగం అది ఖాదీ గ్రామ ఉద్యోగ కమిషన్ వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరు చేరి నా ఆశయాలకు సంకెళ్ళు వేసుకోమంటారా లేదు బాబు ఆశయాలు నెరవేరాలంటే నీకంటూ ఒక స్థానం ఏర్పడాలి అప్పుడు నువ్వు ఇక్కడే ఉండక్కర్లేదు ఎక్కడున్నా సేవ చేయొచ్చు ఈ శుభవార్తతో పాటు నేను వినాల్సిన మరొక శుభవార్త కూడా ఉంది నీ వివాహం ఆ ఘడియ కూడా త్వరలో వస్తే నాలుగు క్షింతలు వేసి ఆనందిస్తా ఏమండి నిజంగా చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారా అసలు మాట్లాడరా ఇది చదువుకున్నాకైనా మాట్లాడరా అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది ఎందుకు అక్కడ ఉద్యోగం దొరికింది వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చారా లేదు మళ్ళీ వస్తానని చెప్పడానికి వచ్చాను నిజంగా నిజంగా వస్తాను ఏంటి ఇచ్చానుగా చదవండి ఇన్నాళ్ళు ఒకరినొకరు ఇలాగే చూసుకుంటున్నా ఆ చూపుల్లో ఏముందో ఇద్దరికి తెలుసు మన ఇద్దరి మనసులోనూ ఉన్నది ఒకటే కానీ బయటపడి ఒకరికొకరు చెప్పుకోలేకపోతున్నా నోటితో చెప్పలేక ఈ కాగితం మీద రాశాను తిరిగి ఆలోచించి రాయండి నమస్కారం అండి రాబాబురా నువ్వు వస్తున్నావని రామనాథం గారు చెప్పారు కూర్చో నిన్న ఇక్కడికి వచ్చానండి ఈరోజే ఉద్యోగంలో చేరాను వెరీ గుడ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నా ఏమిటండి ఏమీ లేదు బాబు
మాకు బాగా తెలిసిన ఒక అమ్మాయి ప్రస్తుతం మన హాస్పిటల్లోనే చావు బ్రతుకుల మధ్య ఉంది. ఆ అమ్మాయికి ముక్కు ముఖం తెలియని రోజుల్లోనే శారదా బిల్లు అమల్లో ఉన్న రహస్యంగా పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి ఊహ తెలిసేసరికి భగవంతుడు భర్తనే దూరం చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఏ సుఖానికి నోచుకునే ఆ అమ్మాయి అత్తమామల దగ్గరే ఉంటూ ప్రైవేటుగా చదువుకుని ఒక స్కూల్లో టీచర్గా చేస్తోంది. ఇప్పుడు గుండె నొప్పితో మంచం పట్టింది. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో చెప్పలేను. చనిపోయే ముందు ఒక విచిత్రమైన కోరిక కోరింది. ఏమిటండి అది? సుమంగళిగా చనిపోవాలని, పసుపు కుంకుమలతో తన భర్తే తన సాగనింపాలని. కోరిక విచిత్రమైందైనా చాలా న్యాయమైంది బాబు. నువ్వేదో ఆదర్శవంతంగా ఒకరికి ఉపయోగపడే విధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని రామనాథం గారు నాతో చెప్పారు గనక ఇదంతా నీతో చెప్తున్నాను. పోయే జీవికి ఆఖరి క్షణాల్లో ఆత్మతృప్తినిచ్చిన వాడవుతావు. ఒకవేళ అదృష్టం బాగుండి బాగుపడితే కొత్త జీవితాన్ని ఇచ్చిన వాడవుతావు. బాగా ఆలోచించు బాబు. ఒక్కసారి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. వద్దు లేవకమ్మా. వీరేనమ్మా నేను చెప్పిన భాస్కరరావు గారు. నమస్కారం. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను అటు వార్డులోకి వెళ్ళొస్తాను. కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? రేపు మాపు అధైర్యపడుతున్నారా? ఏముందని ధైర్యంగా ఉండమంటారు? ఏమీ లేనప్పుడు ధైర్యమే తోడుగా ఉండాలి. ఈ 13 ఏళ్ళు ఆ ధైర్యంతోనే బ్రతుకుతూ వచ్చాను. కానీ ఆ ధైర్యానికి కూడా నా మీద నమ్మకం పోయింది. నేనిక బ్రతకనని నిర్ధారణ చేసుకుని అది నా నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మీరు ఇంత ధైర్యంగా మాట్లాడలేరు. వెళ్ళిపోయిన ధైర్యాన్ని మీరు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఎవరో లేరనుకుంటున్న మీకు చాలా మంది ఉన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఎంతమంది ఉన్నా నేనిక ఉండను. అందుకే వెళ్ళేనాటికి నా కోసం నా శవం మీద 2 కన్నీటి బుట్లు రాల్చే నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను. అది తీరదని నాకు తెలుసు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? విరిగిపోయే కొమ్మకి ఎవరైనా ఉయ్యాల వేస్తారా చెప్పండి? నిజంగా కొమ్మ మీద అభిమానం ఉన్నవాళ్ళైతే విరిగిన చోటును కట్టి మళ్ళీ ఆ కొమ్మను చిగురింపజేస్తారు. నా గురించి మీరు కొంతవరకే విని ఉంటారు. నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పుకోవటం విన్నాను. నేను చావును తప్పించుకోవాలని కానీ బ్రతికేదో సుఖపడిపోవాలని కానీ ఆశించటం లేదు. అయితే ఈ స్థితిలో పెళ్ళెందుకని మీకు ఆశ్చర్యం కలగచ్చు. నాకు ఇలా 3 లా చనిపోవాలని లేదు. ఒక్కరోజైనా సుమంగళిగా 4 కనిపించాలని, సుమంగళిగా నా భర్త ఒడిలోనే కన్ను ముయ్యాలని, నా కట్టెను నా భర్తే దహనం చేయాలని ఆశపడ్డా. అది దురాశ తెలుసు, జరగదు తెలుసు, అయినా ఆశ. ఏమండి మీరు ఆవేశపడ్డారు? నేను మీ కోరిక తెలుస్తా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నా స్వార్థం కోసం మీరు పని అవుతారా? మనిషికి స్వార్థం ఉంటుందో తప్పు లేదు, కానీ ఆ స్వార్థం ఇతరులకు హాని కలిగించేదిలా ఉండకూడదు. చచ్చిపోతానని తెలిసి మీ జీవితాన్ని నా కోరిక కోసం త్యాగం చేయదలుచుకున్నారు, అది మీకు హాని కాదా? మీరు పొరపడుతున్నారు. నా ఆశయాన్ని తీర్చుకోగలుగుతున్నాను. నా ద్వారా మీ కోరిక, మీ ద్వారా నా ఆశయం, రెండూ నెరవేరుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది.
నేను హరిజను క్షమించండి ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్య పెట్టి మీ కోరిక తీర్చడం నా ఆత్మతం కాదు లేదండి నేను అవివాహితను కాను ఆరోగ్యవంతురాలే కాను ఐశ్వర్యవంతురాలే కాను అయినా మీరు నా నుదుట కుంకుమొందిద్దుతున్నారు మీరు మనిషి కాదండి దేవుడు దేవుడికి కులం ఉండదు దైవత్వమే ఉంటుంది నాకు కావలసింది మీ మనసు మంచితనం అంతేనండి అంతే నా కులంతో పర్లేదండి కులంతో పర్లేదు ఏమిటి సచ్చేదానికి పూల ముచ్చట తాడి ముచ్చట కావలసి వచ్చిందా అది చస్తూ చస్తూ మా కులం గోత్రం గంగలో కలపడానికి ఆ కులం లేని వాడిని పెళ్లి చేసుకుంటుందా అందుకు మేము దగ్గరుండి అక్షతలు వేయించాలా బాగుంది అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళుగా అమ్మాయిని గురించి బాధపడటం తప్పులేదు కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఏమిటండి బ్రాహ్మణ పుట్టి మీరు కూడా ఆ మాట అంటారు ఏమిటి చిన్నప్పుడో పెద్దప్పుడో ముగ్గురు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం అందులోనూ కులం కాని వాడిని చేసుకోవడం తప్పు కాదంటారే మరే పెద్ద మనుషులండి వెళ్ళి రండి మరొకరు రాయటం కూడా తప్పే ఎవరిని గురించైనా రాసే హక్కు అందరికీ ఉంటుంది
ఎవరి గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. మాటలు రావనుకున్నానే నీ మాటలే నన్ను మెన్షన్ చేశాను. నీ మంచితనం నిన్ను మెన్షన్ చేసింది. ఏదేం చేసింది రాసుకుంటాను ఆ డైరీ లేవండి తీసుకో. తప్పు. ఒకళ్ళు రాసింది మరొకళ్ళు చదవకూడదు. ఎవరిని గురించి రాశారో వాళ్ళకి చదివే హక్కు కూడా ఉంటుంది. నువ్వు మనుషులందరినీ ఇలా దేవుణ్ణి చేసేస్తే ఆ దేవుడు భయపడి మనుషులను సృష్టించమే మానేస్తాడు. పోనివ్వండి, ఈ జనాభాన తగ్గుతుంది. ఎలాగైనా మీ అక్కే చాలా ధైర్యం చేసింది కదా. అంతకంటే ఆయన త్యాగం చేశారు. ఆ స్థితిలో ఉన్న మా అక్కయ్యని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? ఆయన అంత మంచివారా? దేవుడు చూస్తే మీరే అంటారు. అలాగా అమల, మీ అక్క అట్లా పెళ్లి చేసుకున్నందుకు మీ వాళ్ళు ఏమీ అనలేదా? అనేవాళ్ళు ఎప్పుడూ అంటారు. ఎవరో ఏదో అంటారని భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఏదీ చేయలేం. మీ అత్తయ్య మావయ్య అర్ణ తచ్చిపోయిందని చెప్తున్నారటగా. డబ్బు అవసరం వస్తే మళ్ళీ వాళ్లే బ్రతికిందని చెప్తారు. నీ పిచ్చిగాని విక్టోరియా, కులాల్లోనూ మతాల్లోనూ ఏమని చెప్పు. కేవలం మన పెద్దవాళ్ళ అంతస్తును బట్టి ఆనాడు ఏర్పాటు చేసిన వర్గాలు. వాట్ మిస్ అమలా దంచేస్తున్నావు? దంచడం లేదు, మాట్లాడుతున్నాను. ఇలా వదిలేస్తే మొదట మాట్లాడతాను, తర్వాత ఉపన్యాసాలు ఇస్తా, ఆ తర్వాత దంచేస్తా. చివరికి ఆ ఉపన్యాసాలు మైకులు అక్కడే మిగిలిపోతాయి. చెప్పిన ఒక్క మాటైనా చేతల్లో మిగలదు. ఏమై కరెక్ట్? నో, అది రాజకీయం. కానీ నేను చెప్పింది చేసి చూపెడతా. అంటే మీ వాళ్ళు కాదన్నా నువ్వు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అనమాట? మా వాళ్ళు కాదంటారు. ఎందుకని? నేను చేసే తప్పు కాదు కనుక నా జీవితానికి మంచి జరిగితే మా వాళ్ళకి మంచిదేగా. అంటే మీ వాళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటావు అనమాట? ఇది షూర్? ష్యూర్. షూ కాదు, షూర్. ష్యూర్? ప్రామిస్? మిస్. డోంట్ మిస్. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ, ప్రామిస్. ఓ లార్డ్, యు ఆర్ ద విట్నెస్. విలియమ్స్ సార్, కార్ రెడీయా? రెడీ సార్. బై 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 సిస్టర్. బై మమ్మీ. ఏమండి? ఏమండి? మీరు కోపగించుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు ఇలా అడిగితే తప్పకుండా కోపగించుకుంటామండి. మరి ఎలా అడగాలి? ఏమండి, నేను మాట అడుగుతాను, మీరు ఉప్పు తినారు అన్నారు. ఒప్పుకోకపోతే చిత్ర చేయించుకోవాలి. ఏమండి, నేను మాట అడుగుతాను, మీరు ఒప్పుకుని తీరాలి. ఏమిటండి? చేతులు చేయండి. వేసేయండి. మాట తప్పితే గాంధీ గారు సాక్ష్యం ఉన్నారండి. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఓకే, అలాగండి. ఏది ఉజ్జర్వా నువ్వు? ఐఎమ్ సార్ పెద్ద మనుషులు అయితే చేతులు చేయండి. ఎందుకు? పేరు చెప్తాను. అంతే. ఏమండి, నేను చెప్పిన దానికి ఆయన ఒప్పించకపోతే నా మీద ఒట్టే. ఓకే, నేను మళ్ళీ ఉద్యోగంలో చేరబోతున్నాను. ఏమిటి నువ్వు మళ్ళీ ఉద్యోగం? నేను అదే చెప్పాను సార్. కరెక్ట్. ఊరుకో అమ్మా, మళ్ళీ ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటాం? నా ఉద్దేశం కూడా అదే సార్. ప్లీజ్, నో సారీ, ప్లీజ్. మీరు కూడా ఏమిటి బాబాయ్ గారు, నా వైద్యం పేరు చెప్పి ఇప్పటికే 2000 రూపాయలు పైగా ఖర్చు అయింది. కొత్త సంసారం, ఈయన సంపాదించేది ఇంటిగా సరిపోతుంది. మరి అప్పులు? అందుకని మళ్ళీ ఉద్యోగం చేసి మళ్ళీ ఒళ్ళు పాడు చేసుకుని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పులు ఎందుకన్నా? ఇవన్నీ హాయిగా ఇంట్లో డ్రెస్ తీసుకో. పాయింటే బాబాయ్ గారు, ఇన్నాళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలంటే ఏవేవో ఆలోచనలు. టీచర్ ఉద్యోగమే కదా అనేసి ఇది పోయింటే. ఓ, టీచర్ అయితే మళ్ళీ వాగాలి కదా. ఓ పని చేస్తే బాగుంటుంది. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన మోహన్ అండ్ మోహన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రైవేట్ కంపెనీ, రాత పనే కానీ నోటి పని లేదు, మంచి జీతం కూడా వస్తుంది. అది బాగుంటుంది. డాక్టర్ గారు, మీరు కూడా? అది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ అబ్బా. మరి ఎప్పుడు మాట్లాడతారు బాబాయ్? రేపే మాట్లాడుతాను. థ్యాంక్ యూ సార్. చరణ మరణ రహిత ఏమిటే? ఏం కూర వండుకున్నావు? ఏమిటి? తోటకూర. ఏ ముహూర్తాన తోటకూర తినడం ప్రారంభించాము, కానీ తోటకూర కాడల్లా వాడిపోతున్నాం. ఏమి తోటకూర? పప్పు, మామిడికాయ, ఈ మూడు కలిపి వండితే ఎలా ఉంటుందంటావు? నా మోహన్లాగా ఉంటుంది. దమ్మిడి సంపాదన లేదు కానీ కోరికలకి ఏమీ తక్కువ లేదు. ఏం చేయమంటావే?
అసలే దుర్మోహుడవి, ముహూర్తాలు ఎక్కడుంటాయి? అయినా అది ఏ ముహూర్తాన పుట్టిందో, ఏ ముహూర్తాన ఇంట్లో కాలు పెట్టిందో, ఏ ముహూర్తాన మళ్ళీ గడప దాటిందో, ఆ ముహూర్తం లాగాచు ఈ ముహూర్తం వరకు కాని సంపాదన లేదు. మన రోజులు మంచివి కాబట్టి మనకి దాని పేరు విరగడైంది. అఘోరించేవులే, దాని ఆరోగ్యం బాగుపడిందిగా, మళ్ళీ ఏ ఉద్యోగంలో అన్నా చేరితే. దాని మొహం ఇన్నాళ్ళు మీ మొహం మీ మొహం చూసి గౌరవించారు గాని, ఇప్పుడు అది వీధిలోకి పెడితే చూడని ఉమ్మేయులు. ఆ మాట నిజమే. ఇక మీద దాని పేరు ఎత్తకండి, ఒళ్ళు కంపరం ఎత్తిపోతోంది. ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడ కనిపించటమే మానేశావు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయని. ఏమిటి విశేషాలు? ఏమిలో అదేం చేస్తోంది? ఎవరు ఇంకెవరు? ఆ కులం మాసింది. ఎవరత్తయ్యా? అదే మీ అక్క. అక్క అయినా దాన్ని కూడా మనకెందుకు? ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఏమిటి అక్కడి నుంచే వస్తున్నావా? కాడు కడుక్కున్నావా? స్నానం కూడా చేసొచ్చా? వానిద్దు, దాని సంగతి మనకెందుకు? ఇంతకీ ఏమందే? ఇంట్లో లేదు. లేదు పోయింది. వాడు బొమ్మన్నాడా? అదే పోయిందా? దాని గొడవ మనకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. ఏమండి మీరు ఊరుకోండి. ఇంతకీ ఏమైందే? ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగమా? దానిక? అవును. జీతమే మాత్రమే 300. 300? ఎన్ని వందలైతే నీకెందుకే? దాని పేరు చెప్తే నా ఒళ్ళు కంపరం ఎత్తిపోతూ ఉంది. మీరు కాస్త లోపలికి పెడతారా? అసలు మీరు కాదు ఇదంతా చేసింది. ఏం చేశానే? ఆ ముహూర్తంలో దానికి మందులు కొని ఇచ్చి బాగు చేయించి ఉంటే ఈ ముహూర్తానికి ఈ ఇంట్లో ఉండేది. ఆ జీతం రాళ్ళు ఏవో మన ఇంట్లోనే పడేది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఎంతైనా మన కోడలు కాకుండా పోతుందా? ఏమిటి పదండి వెళ్ళదా? ఈ ముహూర్తాన్ని ఏ మొహం పెట్టుకుని పెడతావే ఇంటికి? ఈ మొహం పెట్టుకునే పెడతాం. అమ్మాయి అరుణ, అమ్మాయి అరుణ, ఏమిటమ్మా చూస్తున్నావు? ఇలా వచ్చారేమిటానా? ముహూర్తం కాని ముహూర్తంలో వచ్చారేమిటానా? ఏదో ఆ రోజు డాక్టర్ గారు మీరు ఎంత ఖర్చు పెట్టినా దండగే బ్రతకదు అని చెప్పబట్టి మందులు తిరిగి చింపేసింది. సరే ఆ తర్వాత నిన్ను చూడటానికి వద్దామనుకుంటే మీ మామయ్యకేమో ఒంట్లో బాగుండలేదు. ఆయనకి కొంచెం బాగుపడి వద్దామనుకుంటే మీ అత్తయ్య ఒంట్లో బాగోలేదు. చూడమ్మా, నీకోసం ఆలోచించి ఆలోచించి ఎలా సహాయం అయిపోయిందో. నువ్వు జరిగిందే మనసులో పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే మేమేమైపోతామని చెప్పు. అసలు ఏ గురుమూఢమి, ఎక్కడా నయా పైసా చిక్కడం లేదు. మాట్లాడవేమే తల్లి. అయ్యో వెదవది మాటల్లో మర్చిపోయాను, నీకు ఇష్టమని నేనే స్వయంగా బజారు వెళ్ళి ఈ పొట్లకాయలు కొనుక్కొచ్చానమ్మా. నువ్వెందుకే అని చెప్పేసి నేను అంటాను, నా మేనకోళ్ళకి నేనే తెచ్చుకుంటానని చెప్పేసి స్వయంగా మార్కెట్ ఇదే బయలుదేరి వెళ్ళింది. వదలండి. సరే ఏం చేస్తావు? మా కర్మించాను అనుకుంటాం. బయలుదేరిన ముహూర్తం ఇలా కలవడం ఏం చెప్పేసి అనుకుంటాం. సరే రాధిక, కావాలని నీ గడపలోకి వచ్చినందుకు, పెద్దదాన్నయ్యుండి తప్పయింది తల్లి అని చెప్పుకున్నందుకు బాగా చేశావు. బాగా చేసింది రాయిక. నోటితో చెప్పకుండా చెప్పుతో కొట్టకుండా పోమన్నావు. సరే పోతాం. అబ్బా రావే, ముందు రాకొచ్చి చావు. మేము ఈ బ్రతు బ్రతకలేక ఈ అప్పులు తీర్చలేక ఏ బాధలోనన్నా పడి చస్తావు, అప్పుడైనా నీ మనసు మారితే అంతే చాలు. నాకొచ్చింది మంచిది చావు. ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాను. ఇంకా కూర్చోటం ఎందుకులేనా? ఆయన వెధవది చేసిన గౌరవం తాను. మీరు కూర్చొని మాట్లాడతా. అబ్బాయి బాధపడతాడే కాదనుకో, కూర్చో. అరుణ అది ఎందుకు పలుకుతుంది బాబు? నువ్వు ఊరుకో బాబు. నువ్వు కూర్చో, అలాగా కావాల్సింది కదా అబ్బాయికి. ఏంటండి ఏం జరిగింది? ఏముంది నాయన, మాకా వయసు అయిపోయింది, ఇన్నాళ్ళు దాన్ని పెంచావా? పాపపు మాటలు అనుకోకూడదు, దాని సంపాదన మీదే మేము బ్రతికామనుకో. ఇప్పుడు మాకు ఇష్టం ఉందో లేదో అది పెళ్లి చేసుకుందాం. ఇష్టం ఉందో లేదో ఏమిటి? ఇష్టం ఉంది. ఉంది అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేము ఎలా బ్రతకాలి? అందుకని నేను చెప్పేది ఏమిటంటే నాయన, ప్రతి మాసం అర్ధ నూట పదహారులు తాంబూలంలో. అర్ధ నూట పదహారులా అంటే 58 రూపాయలు? ఏమి సరిపోతాయండి? నూట పదహారులు 100 రూపాయలు పెడితే ఈ రోజుల్లో ఏం కొట్టామండి? విద్య 116. మా ఇద్దరు జీతాలు కలిపిన కూడా ఆ మాత్రం లేదు కదండి. సరే 116. నన్ను సంపుతాను బాబు. అలా ఫిక్సెస్. అలాగే ప్రతి మాసం 116 పంపిస్తాను. నాయన వెహది బుద్ధిగా సాధనాయన, ఆ లోతకు 34 రూపాయలు కూడా వేసి 150 పంపించు బాబు.
ప్రతి మొదటి తేదీకి నేను ఇక్కడికి వచ్చేసుకుంటాను. అక్కర్లేదండి, నేను పంపిస్తాను. అబ్బాయి పంపుతాడండి. అరుణ, గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని ఎలాగైనా గౌరవించడం, వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు. నేనెంత బాధపడకపోతే వాళ్ళు అలా బాధ పెడతాను. సరే, వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం ఎందుకు చేయటం? మీరు ఒప్పే చేశారుగా, వాళ్ళు అడిగిన దానికల్లా సై అన్నారుగా. మీ మంచి ఎంతవరకు పెంచుతారు చూద్దాం. చూడు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, ఇంకా ఎందుకు చెప్పు. అది సరే, మనం సినిమాకి వెళ్దాం, రెడీ అవ్వండి. నేను రాను, మీరు వెళ్ళండి. అరే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారే, ఎందుకైనా మంచిది, అప్పుడప్పుడు అలాగే ఉండాలి. భోజనం పెట్టిదండా. నిన్నే భోజనం పెట్టా, నేను పెట్టా. వద్దు. ఏం ఆకలేదు? ఆకలేదు, నేను పెడతాను. వద్దండి. మామరావే జాబిల్లి రావే, అమ్మాయి అలిగిల్ది అలక తీర్చిపోవే, అలక తీర్చిపోవే. చంద మామరావే జాబిల్లి రావే, అమ్మాయి నోటికి తాళమేసిపోవే. చంద మామరావే జడిపిస్తోంది ఎలాగా, గళ్ళకు పట్టి కప్పుకోండి ఇలాగా, పండు వెన్నెల రమ్మంటోంది ఎలాగా, తలుపు తీసా వెళ్ళి రండి ఇలాగా, అందాల ఇదే ఇగళతాను అంటోంది, ఇద్దరిని ఒక్కటిగా చూడాలి అంటోంది. మామరావే జాబిల్లి రావే, అబ్బాయి నోటికి తాళమేసిపోవే, తాళమేసిపోవే. చంద మామరావే చెయ్యాలి ఇలాగా. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మీలాగే ఉండాలి, మీ మనసే రావాలి. తల్లే పాలతో మంచిని పోయాలి, ఆ మంచితోనే వారు మనకు పేరు తేవాలి. చంద మామరావే జాబిల్లి రావే,
పాపాయి పుడితేను జోల పాడరావే జోల పాడరావే కంద మామ రావే అమ్మా ఆరోగ్యం ఎలా ఉందమ్మా ఆరోగ్యం ఎలా చెవండాయ్ మా తల్లే నా బంగారమే ఎంత అందంగా ఉన్నావే అందంగా ఉంది నేనెవరమ్మా నేనెవరమ్మా సో అరుణ పోలికేనండి అరుణ పోలికే ఓ రకంగా చూస్తే అరుణ చేసిందే మంచి పని అనిపిస్తోంది మన కుటుంబంలో పిల్ల పాప లేకుండా పోతారని ఎంతో భయపడ్డాను దాని కడుపు చలవల్లో కాయ కాసింది ఇక భయమేం లేదు అమ్మా నేను చేసిన తప్పుకి మీ అమ్మకి ఇంకా మా మీద కోపం పోలేదు పోదు కూడాను నువ్వు పెద్దదానం అయిన తర్వాతనైనా ఈ బామ్మని తాతయ్యని కొంచెం పలకరిస్తూ ఉండమ్మా వెళ్ళొస్తాను తల్లి వెళ్ళొస్తా అత్తయ్య అమ్మా నన్నేనా తల్లి ఏమే మనం బయలుదేరిన ముహూర్తం దివ్యమైనటువంటి ముహూర్తమే అమ్మగారు అదేమిటి అప్పుడమ్మా ఏమిటి ఇక్కడ పని చేస్తున్నావు ఏమిటి బాగున్నారా అండి మాకేమిటి అమ్మాయి ఉండగాను అమ్మగారు ఎల్లత్తా ఎక్కడున్నా అప్పుడమ్మ తొందరగా ఉంటుంది అత్తయ్య అమ్మా అమ్మా నీ మనసు ఇంతకాలం ఎంతో బాధ పెట్టాను అవన్నీ మర్చిపోతల్లి అరుణ అమ్మాయి పుట్టినరోజు టైం ఇస్తే జాతకం రాస్తాను చూ తల్లి జరగదనుకున్నది జరిగింది ఇంతకాలానికి తల్లి అయినావు ఏదో నలుగురిని పిలిచి బారసాలు జరిపించి అమ్మాయికి పేరు పెట్టించు ఏమండి ముందు వెళ్ళి కాలు వెతకండి పసిబిడ్డ ఉన్న గదిలోకి ఊరంతా తిరిగిన కాళ్ళతో రాకూడదని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు ప్రతిసారి చెప్పించుకుంటారా మేడం చూడండి థ్యాంక్ యూ సార్ నో మెన్షన్ మేడం నో మెన్షన్ ఒక్క మాట అడగనా నాకేం పని లేదు ఎన్ని మాటలైనా అడగాలి మన పాపాయి బారసాలు చేద్దామండి బారసాల ఏమాత్రం ఖర్చు అవుతుంది పద్ధతి ప్రకారం చేయాలంటే 10 మందిని పిలిచి భోజనాలు పెట్టాలి అలాగే పెడదాం భోజనానికంటే మన ఇంటికి ఎవరు రాకపోవచ్చు అందుకని మిఠాయిలు కొని పంచిపెడతాం మన ఇంటి భోజనం పనికిరాని వాళ్ళకి మనం పెట్టే మిఠాయిలు పనికి వస్తాయి బాగుందండి ఎవరి ఆచారాలు వాళ్ళవి వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్నప్పుడు మనకెందుకు ఈ చేస్తారు అయినా అంత ఖర్చు పెట్టి స్థితిలో మనం లేంగా ఏదో మనం పిలిచాం కదా అన్న మొహమాటం కొద్దీ వచ్చి తింటే ఏమైపోతామో తినకపోతే ఏమైపోతామో అని ఆలోచించే వాళ్ళకంటే తిండికి లేని 10 మందిని పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి ఆ పని చేయడానికి బారసాలే చేయక్కర్లేదులేండి ఎప్పుడైనా పెట్టచ్చు బారసాలు చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి మొట్టమొదటి బిడ్డ ఏ వేడుక చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు అనుకుని మనం పెళ్లి చేసుకున్నందుకు ఆ నలుగురు ఏం అనుకోలేదా ఎవరి తృప్తి కోసమో ఎవరో ఏదో అనుకుంటారనో ఎంతకాలం భయపడతాం అరుణ ఇది చాలా చిన్న విషయం నువ్వేం బాధపడుకో నీ గట్టిగా చేయాలంటే చెయ్యాలని పట్టుదల కాదండి ఇన్నాళ్ళు వితంతువులా తిరిగి నేను సుమంగళ్ళని అయ్యాను తల్లిని కూడా అయ్యానని 10 మందికి తెలియాలని ఆశపడ్డాను అంతే అయితే తప్పకుండా చేద్దాం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం వద్దండి కోపం తంటున్నా లేదండి నిజంగానే అంటున్నాను నలుగురు మన ఇంటికి రావాలని ఆశపడ్డానే కానీ వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఏమేమి మాట్లాడుకుంటారో ఆలోచించలేకపోయాను అసలు బారసాలు చేస్తే నలుగురు కళ్ళు మన మీదమే పడతాయండి వద్దండి చేయొద్దు రైట్ లెఫ్ట్ రైట్ ఆడకొస్తున్నప్పుడు నుంచి వస్తున్నారండి మన ఇంటికి ఈ ఉద్యోగం ఇస్తానంటే చదువు ఇప్పుడే మానేను పైగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడాను ఠోకాలి బావగారు తా మొత్తం పోస్ట్ మ్యాన్ గారు మాకు ఇచ్చారు నేను మీకు ఇస్తాను తీసుకోవడానికి అభ్యంతరం లేదు కాకపోతే మీరు కాస్త నోటి తాళం వేస్తారా నోటికి తాళం వేస్తారా ఎక్కడి నుంచండి మా అక్క దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి గోపి అక్కడ ఆటల్లో పడి చదువుకోవట్లేదు సార్ మీ ఇంటే పంపిస్తాను బాగా చదివిస్తారా అని ఉత్తరం రాసింది పంపిస్తామంటా అరుణ అరుణ ఎవరిని తీసుకొచ్చాను చూడు ఎరా ఎవర్రా అత్తయ్య అత్తయ్య కదరా అత్తయ్యో పద బాబు స్నానం చేద్దాం కానీ
उद्योग प्रमोशन मुझे बొంబాయిలో ట్రైనింగ్ दीन वाल मन के लाभ संवस गड़ता ने वूपाय चुपना जीत दीचे वरकू नी जीत तो मन इतना నాకొచ్చే జీతం స్టైఫెండ్ అన్ని కలుపుకొని మన అప్పులు అనేది ఇచ్చేయొచ్చు ఇక మనకు అప్పులు అనేవి ఉండవు ఏమంటావు మీకే తేలిగ్గా చెప్తారు 12 నెలలట 12 నెలలు అంటే 360 365 రోజులు మన పెళ్ళయ్యాక ఒక్క రోజైనా విడిచిపెట్టున్నావా ఉండలేవు కాబట్టి విడిచిపెట్టి ఉంటే దానిలో ఏముందో తెలుస్తుంది తెలియక్కర్లేదండి అక్కర్లేదు మానేస్తాను మిమ్మల్ని మానేయమంటలేదండి మీరు వెళ్ళాలి ఇది బాగుందండి వరస వర్షం రావాలి ने तड़क एट्ला अरुणा पुनः पंचना रोज नीन उत्तर रास्ता ना बदल दाने प्रकट पे अरुणा ना तेलीग समुदाय नेत्र उड़ा కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే అంతే అంతే
దేవి గారికి ఒకటి ఒకటే ఒకటే ఎన్నైనా మర్చిపోతూనే ఉన్నాను. చూడు ఈ చీరలు ఎలా ఉన్నాయి. బాగున్నాయి సార్. మరి ఏమనుకున్నావు వెంకటగిరి చీరలు ఎంత సయ్య? వాడు చెప్పడానికి వెళ్ళే రెండు కలిపి ఓ 300 అన్నాడు. పెదవది 200 మారేస్తే సరి. నీకు డబ్బు వచ్చాక ఇస్తానన్నాను. నీ ఒంటికి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నా సయ్య. ఇదిగో అతనికి ఇచ్చేసేయండి. అమ్మాయి చూడమ్మా, ఎన్నాళ్ల నుంచో మీ మామయ్య ఉయ్యాల వల్ల కొందాం కొందామనుకుంటూనే కొల్లేకపోతున్నారు. వెధవది ఫోన్ చేసి కాసేపు నడువు ఆల్చుకుందామంటే బుద్ధిగా ఏమీ లేకుండా పోయింది. ఏదో కొంటే నీ పేరు మీద ఉండిపోతుందమ్మా. అలాగేస్తే ఓ 100 రూపాయలు పడేస్తే ఆ బల చేసేవాడికి పడేస్తాను. నా తల్లి చూడమ్మా, ఈ 2 చీరల్లో ఏది బాగుందంటావు? ఇది బాగుందత్తయ్య. అది నువ్వు ఉంచుకో, ఇది నేను ఉంచుకుంటాను. సరే. శేషారావు గారి బాకీ తీరిపోయింది. నెక్లెస్ చాలా బాగుంది. ఎంతైంది అరుణ? ఎంతైతే ఉంది. అదృష్టవంతురాలు, ఎంత ఖర్చు చేసినా అడగని మొగుడు. నిజం అరుణ, నువ్వు చేసుకున్న పెళ్లి ఎంత ఆదర్శవంతమైందో అంత ఆదర్శవంతుడైన భర్త దొరికాడు కదూ. నిజం, ఆయన మనిషి కాదు దేవుడు. నువ్వు చిన్న కడుపు ఎవరు కడుగుతాడనుకున్నావు? వెళ్ళి దర్జాగా కూర్చున్నావు. శుచి శుభ్రం ఉండదు వేభవస్ అంత. అక్కడ కడుగు శుచి పెట్టుకుంటాను. వెంకటరామ గారి బాకీ కూడా తీరిపోయింది. అమ్మయ్యా అప్పులన్నీ తీరి.
నమస్కారం అండి. రండి. కూర్చోండి. ఏమిటో మళ్ళా చూస్తున్నావు? గుర్తుపట్టలేదమ్మా, మీ నాన్నగారు. వెళ్ళు. కమర్ 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 కమర్. ఏంటి, గుర్తుపట్టినంతగా మారిపోయానా? మీరు కాదు, మారింది. అదే మరి నువ్వు. రే గోపి, రా రా. నీకు ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకొచ్చాను, బాగా చదువుకు. అవు ఈ స్వీట్స్ తీసుకెళ్ళి తాతగారికి. అమ్మ జ్యోతి, నీకు బిస్కెట్ తీసుకొచ్చాను, బిస్కెట్ తీసుకొని. మరి నాకు? నీకు జ్యోతి బామ్మ నేను తెలియదు. నీకేం తీసుకొచ్చాను తెలుసా? కూర్చో చెప్తా. నీకు ఏమిటాయి బావాది? బొంబాయి స్వీట్స్. పూర్వమ్మ అత్తగారు అల్లుడు బొంబాయి వెళ్ళినప్పుడు అల్లా ఇవే తెచ్చేవాడు. మా బ్రహ్మాండగా ఉంటాయనుకో. రే పట్టు శాస్త్రి, నువ్వు లోపలికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని రాగి చెంబుతో తీర్థం పట్టుకురా. వాటిల్లో ఏవి కలపరు కదా. వీటిలో ఏమైనా కలిపితే మన ఒడ్లు తినమని చెప్పి హెసి చేసినటువంటి వాళ్ళకి తెలుసు. త్వరగా తగులట్రా. మీ అమ్మ కడుగులు బంగారు గారు పెట్టుదో తీసేటట్టున్నారా? అదేమిటో చుచ్చుమోహా, ఆ పుస్తకం ఏమిటి ఇట్లా? ఇంకో తిరుగు కానీ తెల్లతల్ల గుంట సలిముడు అనుకో. అంత ఇదా ఏమిటి? ఇంత ముందు నువ్వు తిన్నావా ఏమిటే కొబ్బరీసి? నానెందుకు తిన్నాడు? ఆదోరం ఆదోరం పొద్దుటే కొంచెం నానేగా చేస్తాను. ఇందులో ఏమేమి కలిపి చేస్తారు? ఏమిటే గోధుమలు, నవధాన్యాలు ప్రసాదంలో ఉపయోగిస్తాం. తర్వాత పనసదా, మధు, అది కూడా నైవేద్యాలకు ఉపయోగిస్తాం. తర్వాత పాలు, క్షీరం వైవప్రియం. తర్వాత కోడిగుడ్డు. కోడిగుడ్డు దేవుడు. ఏమిటి కోడిగుడ్డ? వైద్యం డాక్టర్లే చెప్తున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలా అనిపించిందో తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా? ఏమిటి ఇంత రాత్రి? రాత్రి వెళ్ళిపోతామంటే ముహూర్తం అంటారేమిటండి? ఏమిటను అనేది, ఏడాది తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? అక్కడ కామన్ సెన్స్ ఉండదు నీకు? ఏమిటండి కన్నారు? కంగారు పడేది కొత్త పెళ్లి కొడుకు, మనం తొందర పుడుతున్నాం. సరే నాకెందు ఇచ్చారో, నాకెందు ఇచ్చారో నాకు చూడు. నీకెందు ఇచ్చా? ఇది నీకు తీసుకొచ్చా. ఇదేంటి? నాకు ఐస్ వాటర్ కావాలి, ఐస్ వాటర్ కావాలి అనేది. అనమే ఫ్రిడ్జ్ కూడా మనం గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చాం. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. ప్రిమ్ ప్రిమ్. అదేంటి? అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాను, రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజొచ్చిండికి 1/4 కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్కి తీసుకెళ్ళినట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. బాగుందండి, బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకోవచ్చా? అబ్బా ఉండండి, ఉండండి. అబ్బా ఇది ఎక్కడ చూడ? ఆహా ఇజ్జి చూస్తున్నాడుగా, ఇది దగ్గర అంటున్నావు. బాగుందా? బాగుంటుంది, నీ ముఖం బ్రహ్మాండంగా ఉంటాను. ఎక్కడిది ఏమిటండి కొన్నావు? కొన్నావా? మరి పుణ్యానికి వస్తుందా ఏమిటి? 1500. 1500 అంటే అప్పులు తెచ్చేసి నిల్వ పడ్డాం అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ, ఒకవైపు నీకు దూరంగా ఉంటున్నందుకు బాధపడ్డా, మరోవైపు మన అప్పులన్నీ తీరిపోతున్నందుకు ఎంత సంతోషించానో తెలుసా? ఇక మనకు 50 పైసలు కూడా అప్పు లేదు. ఏమండి ఒక మాట చెప్తాను, కోపగించు. నో కోపాలు, నో తాపాలు, చెప్పే. అప్పులు అప్పులు తీర్చలేదండి. తీర్చలేదా? ఎందుకని? డబ్బు పంపించారుగా. పంపించారు కానీ అత్తయ్య పూజలు, నోములు, చీరలు, నగలు. ఏమండి
వచ్చిందా? లేదు, ఏడుపు వచ్చింది. బొంబాయి నుంచి ఎంత హుషారుగా వచ్చాను, అంత నీరు కలిపాను. నీ డబ్బు ఖర్చు పెట్టానన్నేగా? కాదు, మన అప్పు తీరలేదని. నేను తీరుస్తాలేండి. అరుణ, ఏముంది మాట? నీ డబ్బు నా డబ్బు ఉందా? నీ అప్పులు నా అప్పులు ఉన్నాయి. డబ్బులు అప్పులు ఎప్పుడు ఉండేవేగా? ఏమండి, అసలు నేనేం చేశానని? తిన్నావా ఎక్కడైనా బాగేశారా? సచ్చి బతికాను కదా అని మొక్కుకున్నారట, పూజలు చేయించాను. అది తప్ప, మా ఇక ఒంట్లో బాగాలేదంటే మందులిప్పించాను, అదే తప్పేనా? కొత్త చీరలు బాగున్నాయంటే కొనుక్కున్నాను. పెళ్ళైన తర్వాత తులెట్టు బంగారం కూడా లేదంటారు కదా అని నెక్లెస్ మీద రాసిపడ్డాను. అంత మాత్రానికి మీ హుషారంతా పాడైపోవాలా? అంత మాత్రానికి అంత కోపం ఎంత బాగా పడిపోవాలా? నేను అడిగింది ఏది? నువ్వు చెప్పింది ఏంటి? బాంబే వెళ్ళే నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? రోజు రోజుకి మన అప్పుడు వడ్డీతో రెట్టిపోతాయన్న ఆలోచన కూడా లేకుండా ఈ నగలో చీరలు కొంటానికి నీ మనసులో వచ్చిందని అడగడం తప్ప. కాదులేండి, తప్పంతా నాదే. తక్కువ నోళ్ళు వచ్చి లేని దానికి ప్రాకలాడతాయో ఎక్కడి నుంచి వస్తుంది? నెక్కేసుకున్నందుకు సంతోషిస్తారనుకున్నాను. అరుణ, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? నేను అనేది అర్థం చేసుకో. చూడు, 10 రూపాయలు సంపాదిస్తూ 9 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పు కాదు, కానీ 9 రూపాయలు సంపాదిస్తూ 10 రూపాయలు ఖర్చు పెట్టడం తప్పు కాదు. మన అప్పులన్నీ తీరిపోయిన నువ్వేం చేస్తావు? నాకు బాధ ఉండేది కాదు. పైగా మన అప్పులు తీర్చుకోవడానికి ఎంతకన్నా మళ్ళీ మంచి అవకాశం వస్తుందో చెప్పు. కూర్చో. చూడు, నువ్వు చీర కట్టుకోవటం నా కోసం కాదా, నగలు పెట్టుకోవటం నా కోసం కాదా? ఎవరైనా వింటే ఏమనుకుంటారో తెలుసా? ఈ మొగుడు పెళ్ళాలకి ఇదే మొదటి రాత్రి కావాలి, పెళ్ళం బెదిరిపోయి ఏడుస్తుంది అనుకుంటారు. నువ్వే కాపాడండి. చెప్పలేదు, నేను బిఏ పాస్ అయ్యాను, క్లాస్ కూడా వచ్చింది, అంతేనా? అమలండి ఆ రేడియో తీసుకొచ్చారా? ఏమండి, పొద్దున్నే లేచి రిజల్ట్స్ వస్తాయని అంత హడావుడిగా పరిగెత్తి వెళ్ళారే? పేపర్ చూసేంత వరకు నేను పాస్ అవుతానని నమ్ముకోలేదండి మీకు? ఎలా ఉంటుంది అక్క, సంవత్సరం అంతా బాగా భూమిలో ఉన్నాడా? బాగా అక్కడ ఉంటుంది చదువుతాను ఎలా అనుకుంటాడు? ఏమిటా, మీరు ఇక్కడుంటే నేను పాస్ అయ్యేదాన్ని కాదు. ఎందుకని? ఎంత పగలంతా ఆఫీస్ వదిలేదే కాదు, రాత్రులంతా మరేం భయం లేదు, మేము బయట వెళ్ళిపోతాం, పిలిచినప్పుడు వస్తాం. బహుశా పిల్లలేమో, మీరు అక్కడే ఉండండి. మరి అందరి అందరు కాదు. సరే, నీ చెయ్యేది ఇదిగో. జోషి చెప్తారా? జోషిం కాదు, ఈ నన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండటం కోసం ఒక బంధం వేస్తాను. కడు మూసుకో, మూసుకో, మూసుకున్నావా? ప్రకటి చూడు, వాచి బంధం. ఇది ఎక్కడిది? కొంటే వస్తుంది. కొన్నారా? అవును. ఏమండి, మీకు మతే అనిపోయిందా? ఏమా, అప్పులు వడ్డీలతో రెట్టింపు అవుతుంటే ఎలా తీరుస్తామా అనే ఆలోచన లేకుండా ముచ్చట్లో సరదాగా తీర్చుకోవడానికి మీ మనసులా ఒప్పిందండి? మాటకు మాట అప్పు చెప్తున్నావా? మరి లేకపోతే ఏంటండి, కోడలకు బుద్ధి చెప్పి అత్త మడి మర్చిపోయిందంట. ఇలా అంటావు నాకు తెలుసు, కానీ ఖర్చు పెట్టడానికి కూడా కొన్ని సందర్భాలే ఉంటాయి. మళ్ళీ ఆనందం రాదుగా. కానీ నువ్వు బిఏ కష్టపడి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు గుర్తుగా వాచి తీసుకొచ్చాను. అదే మళ్ళీ నువ్వే పెట్టుకుంటానంటే? రోజు నేనే కడుక్కున్నాను. చెప్పండి. తాతగారి ఇంటికి వెళ్ళావే అప్పటి నుంచి? వాళ్ళే కడుక్కోమన్నారా? వాళ్ళ పొలం కాదంటగా మనం, అందుకని నా కొంచెం గలాజు వేరేగా దొడ్లు వేసుకోమన్నారు. అన్నం కూడా అక్కడే పెట్టేవారా? అక్కడే తినేవాడిని, అక్కడే పడుకునేవాడిని. ఇంట్లో తింటే అంటుండగా. ఈ సంగతి మీ అత్తయ్య తెలుసా? తెలుసు. నువ్వు గిన్నె కడుక్కోవడం మీ అత్తయ్య చూసిందా? చూసింది. ఇంకా ఏమేమి చేసేవాడు? అప్పుడప్పుడు ఇంట్లో గిన్నె కొని నేనే కడిగేవాడిని. ఏమో తాతయ్య గారు కూడా నా చేతి కాళ్ళు పట్టించుకునేవారు. ఏమండి, ఇవాళ మా ఆఫీస్ లో తమాష జరిగింది, మీకు తెలుసా? ఎక్కడేం జరుగుతుందో నాకేం తెలుసు. అయితే చెప్తా వినండి,
మా ఆఫీసులో పనిచేసే ప్యూను ఆఫీసు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చూడాలి వాళ్ళు ఎలా దాపం చేస్తారు. దివ్యంగా చేస్తారు. మీకెలా తెలుసు? అతను ప్యూను కదా, ఎప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. కాళ్ళు బిసికే దగ్గర నుంచి కంచాలు కడిగే వరకు అన్ని అతనే చూస్తాడు. అదేమిటండి, ఆఫీస్ లో ప్యూను ఇంట్లో భర్తేగా? ఆ సంగతి నాకు గుర్తుంటుంది. ఒకవేళ మధ్యలో గుర్తొచ్చినా ఆ అమ్మాయి తలకు వాళ్ళు ఎవరైనా వస్తే అంతస్తులు అడ్డం వస్తాయి. అబ్బా నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చెప్తారు. అదేమిటండి, అప్పుడే మధ్యలోకి వచ్చేసారు. ఉండండి ఉప్పు తెస్తాను. అదేమిటండి పళ్ళు మీరు తీశారు? నేను గోపి ఒకే కులం వాళ్ళు. ఏమైందండి ఇప్పుడు? నేనేమన్నాను? నేనే అంటున్నాను మా ఇద్దరిదే ఒకటే కులం అని. ఎత్తి కొడుస్తున్నారా? లేదు గుర్తు చేస్తున్నా. ఎందుకు అలా కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్త దారిలో కాలు పెట్టాను కదా. మీరు మారిపోతున్నారు. మారక తప్పడం లేదు. ఇప్పుడు నేనే తప్పు చేశానని? కొందరు తెలిసి తప్పు చేస్తారు, కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసినా పర్వాలేదని గుర్తిస్తారు. తెలిసి తప్పు చేసేవాడు మొండివాడు, తెలియక చేసేవాళ్ళు క్షమించబడేవాడు, తెలిసినా పర్వాలేదని గుర్తిస్తేవాళ్ళు క్షమించరానివాడు. నువ్వు ఆ కోపకి నిండాలి. అంత కాని పని నేనేం చేశాను? గోపి కన్సన్ క్లాస్ గారు ఎవరు కడిగారు? వాడే కడుకున్నాడు. వాడే కడుకున్నాడా? వాడే కడుకోవాలి. చిన్న విషయం అబద్ధమాడు. చిన్న విషయం అని తెలుసు కూడా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? చిన్నవే పెద్ద అవుతాయి, గుండెల్ని పగల కొడతాయి, మనుషుల్ని వేరు చేస్తాయి. ఆ రోజు రాకూడదనే ఈ రోజుతో గుంచేస్తున్నా. అరుణ మీ అత్తయ్య వాళ్ళ దగ్గర వెళ్ళిన రోజు నుంచి గోపిని అడుగు మీద పడేశారు, తిండి కూడా కుక్క పడేసినట్టు బయట పడేశారు. ఒకవేళ రేపు వాళ్ళ దగ్గర నేను వెళ్ళినా నాకైతే అంతేగా. మీకెలా చేస్తారండి? ఏ వాడికే చేస్తారా? ఏదో చిన్నవాడు. ఓహో మీకు కులాల్లోనే చిన్న పెద్ద తారతమ్యాలు ఉన్నాయనుకున్నాను, వయసులో కూడా ఉన్నాయన్నమాట. మడి తడి లేకపోతే ఆవిడ గిట్టదు. ఆవిడ ఆశయాలు ఆవిడవి, నన్నేం చెమ్మంటారు? ఆవిడ చేదస్తం కోసం వాళ్ళు హీనంగా చూసిన భరించామన్నమాట. నేనేం చేశాది? ఏ నీకు ఇల్లేదా? నీ వాళ్ళకి ఆ ఇంట్లో సరైన స్థానం లేదని తెలిసిన తర్వాత ఎందుకున్నావు అక్కడ? సంవత్సరం పాటు ఒకదాని తెలుసు. అంత కష్టంగా ఉంటే ఉత్తరం వాళ్ళే సైన్ మానేసి వచ్చామని లేదా వాళ్ళ అమ్మాయిని కానీ పంపించామని. అయినా తప్పు నీది కదా, వాళ్ళమ్మ నన్ను నమ్మింది, నేను నిన్ను నమ్మాను, నువ్వు మరేవాళ్ళు నన్ను. అందరం వచ్చేవాడు పికారు కట్టిపోయాడు. కన్నబిడ్డలా చూసుకుంటే ఏ చేక చేసినా తప్పు లేదు, కానీ పాలేరులో చూసే వాళ్ళ కాళ్ళు పట్టాల్సిన క్రమం వాడికేం లేదు. అరుణ రేపు మన బిడ్డను కూడా ఎవరి మీద వదిలి పెడితే వాళ్ళు ఇలాగే ఏరంగా చూస్తే ఆ రోజును తెలిసి వస్తుంది. ఈ రోజు నేను పడే బాధ్యం. అరుణ మళ్ళీ గుండెనింత ప్రారంభమైంది, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవటం అవసరం. ఉదయం వచ్చి మళ్ళీ ఇంజక్షన్ ఇస్తాను. నొప్పి ఎలా ఉంది? కొంచెం తగ్గినట్టుగానే ఉందండి. ఏమండి నా మీద ఇంకా కోపం పోలేదా? నన్ను క్షమించండి, ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. లేదండి, కర్పూరం తెల్లగానూ ఉంటుంది, చల్లగానూ ఉంటుంది, అంటిస్తేనేగా సెగలు కక్కుతుంది. నా తప్పును బట్టేగా మీకు కోపం వచ్చింది. ఇంక ముందు మీ మనసు ఎప్పుడూ బాధ పెట్టడండి. ఈ మంట ఈరోజుతోనే చల్లారిపోని బట్టి చల్లటి సముద్రంలో కూడా భయంకరమైన మంటలు పుడతాయి. ఆ సముద్రంలో నీళ్లే ఆ మంటలు ఆర్పలేవు, అది ప్రకృతి సహజం. అలాగే ఇలాంటి చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, వాటంతా అవి చల్లారిపోతూ ఉంటాయి. అరుణ ఇటువంటి నువ్వేం పట్టించుకోకూడదు. పైగా డాక్టర్ గారు ఇచ్చి తెలుసా, ఇంకా నువ్వు కొన్నాళ్ళ పాటు బాగా రెస్ట్ తీసుకోవాలని. నాకేం పర్వాలేదండి. అదిగో ఆ మొండితనం వద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ శ్రమంతా నీకు ఎందుకు? అరుణ మా అక్కను పిలిపిస్తాను, ఆవిడ వస్తే అన్ని పనులు తనే చూసుకుంటుంది. నీకే అభ్యంతరం లేదుగా. ఏమిటేమిటి, వండి పెట్టడానికి ఆవిడ వస్తున్నదా? బాగుంది, ఏదో చేసుకున్నందుకు అతగాడు మన సాంప్రదాయంలోకి వస్తాడనుకున్నాం, కానీ
వాళ్ళంతా ఇంటికొచ్చి వాళ్ళ చేతి వంట నువ్వు తిని మడి తడి మర్చిపోయి ఏం చేయమంటావు చెప్పత్తయ్యా? నువ్వు చేసి పెట్టాలంటే ఆయన వంటింట్లో రానివ్వు, నీ ఆచారాలు ఆయన నచ్చవు, ఆయన పద్ధతులు నీకు నచ్చవు. బాగుండవా? అమ్మా వంట కొలాపుతుందా? మీ అమ్మ కదే వాళ్ళ అత్తయ్య. పిల్లలు నీరసంగా ఆ రోజు ఉత్తరం మొక్కేదో ముందే రాశాడు పాడతా రాశావురా నీ మోకము. అందరూ ఉండి చివరికి పోయిలో పొలము కలపకుండా పోయింది. ఇంట్లో పోయి ఎక్కడా చూపిస్తారా? ఇదిగా అమ్మా నేను అన్నం వండుకోత నువ్వు పోడుతా. వెధవది ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. వస్తాను. ఏంటే జుట్టు గొర్రె బొచ్చల్లే ఒలే, ఇంకా నువ్వు బళ్ళలోకి వెళ్తా లేదంట? ఎంతకి నేను ఎవరినా వచ్చి పిచ్చి మొండా, నేను నీకు అత్తీలే. అత్తీవా? ఆడెవడనుకుంటుందా? తప్పు, అట్ట పేరెట్టు తెలకూడదు. అన్నికి బాయ్య అన్నికి నచ్చాడంటే బాగా నచ్చాడా? చాలా బాగా నచ్చాడు. అయితే అని పెళ్లి చేసుకుంటావంట జ్యోతి? రైట్, అమ్మ పిలుపుందని. అయ్య బాబు పొయ్యి మీద పంపించి మర్చిపోయానా? మాడిపోయిందో ఏంటో. మాయ తరుపు ఎన్నిసార్లు వేసినా సాలు చదవదు. అమ్మాయా నువ్వు ఉప్పు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువ తింటావా? అయినా మతి మాండ అమ్మాయి పక్కకాయ రసం ఇటు మర్చిపోయాను. అబ్బా యాదో ముండ కత్తి పెట్టాలి, యాదో ముండ కత్తి పెట్టలు. అబ్బో ఈ ఊరు బత్తాకాయల్లో బాగానే ఉంది రాసం. మా ఊరు బత్తాకాయల్లో అసలు ఏమి ఉండదు అమ్మాయా, నాలుగు చెక్కలకే గలాసు నిండిపోయింది. మా ఊరు చెక్కలైతే అసలు రాసమే రాదమ్మాయా. నువ్వు లేకే నిద్రపోతున్నావా అమ్మాయా? అమ్మాయా ఇదిగా ఇద్దాం బుల్ కోసం తెచ్చుకుంటాం, వేసుకోం. ఎట్టుకుంటావా? వద్దొద్దు, ఆకలేదు. ఒంటో బాగున్నప్పుడు అట్టగే ఉండదు, కాస్త ఎంగిలిపడు, సాయంత్రం తింటాలే. సరే నీ ఎట్ట. ఒంట్లో ఎలా ఉంది? పర్వాలేదు. అవును భోంచలేదండి. ఎందుకని? ఆకలి గలేదండి. అదేంటి అక్క నాకు కూడా ఎక్కడ గెలిచి రావే? ఎందుకండి ఇప్పుడు? ఎందుకే పొద్దున భోంచేగా సాయంత్రం ముంచి పోతే ఏమైపోతా నీరసం రాదు అక్క. వస్తున్నారా? ఇక్కడ పెట్టి మేము మరదలు కమా. అన్నీ లేవండి. కలుపు ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను, కానీ ఈ అనాచారాలు నేను భరించలేను తల్లి. అదేంటి? ఏమండి మీరేమనుకోవద్దండి, నాకెందుకో తినాలనిపించటం లేదు, తింటే వాంతి ఎట్టుగా ఉంది. సరే నీ ఇష్టం. నేను ఆఫీస్కి వస్తున్నాను, నా కోసం ఎదురు చూడకుండా వంట కాకుండా పొంచేసి రాత్రి కూడా నువ్వు పొంచేది. వస్తా. ఏమండి
अलवा अदोण पेर पे पीलिस्ते नैने पिमी पिल की इप्ड ना वरस अत कदा बाबूगाड़ा ना पिल इंट अंत नीके नी मनस्तत्व अर्थम चुस्काले ने पद जन्मल अन्न तीन रूम रोजल गोड़व पेटाकनेको पूर्व 100 संवत्सराल पैबड़ ब्रतिकेवार तातगार 101 मा नानगार 75 इप्पुडु 40 टच कापुन्नाने अवुट एं चेतनंटावे शुचि शुभ्रं लेक अम्मा कोंचेम वन्नवे वन्नवा एवर चेप्पारे अत्तय्य अदेवते ओसी अपराध चुपा ये माटल अंतरकना महातल्लीटना आयन पदमानंद स्वच्छा की नीला गोप कुला पुटे बीएम पास गुरी इप्डे पिल को वरसल असह्य अंत आवड़ सरदा पटकनी पापन वदलपेटन अरुण आवड़ का नैने चुतना पापक ने त्रिन अख अत गोपि बावता अंदर की इष्टे वाली पेली जो पाप नीदा सवं इपड़को रेपे वे पापन तीस लेदा नैने अखर लेने अदेटे नी किड मीद नीक हक लेदा दाने पे अतगाड़ प्रकार बहुत चला दूर वाड़ आईना इदंता लोक कादत्तय्या मंचतन ना मंचतना आये अलसक नन्नु गादन दीन पेड़े अला जस्तारो चूस्तान पदवे वस्तान तया पद हैप्पी बर्थडे टू यू इदे दीवना सायंत्रं मीरु भास्कर गारु वच्चि पार्टीलो दीविंचाली अलागे वस्तामंडी मीरु कूडा चेप्पंडी नेनु कूडा भास्कर गारु मल्ली फोन चेस्तानु वस्तांडी सर कम ऑन ओ पार्टी क्वेश्चन ओ पार्टी कदा अप्पलम्मा अप्पलम्मा हाय प्रसादम अम्मगारु प्रसादम हैप्पी बर्थडे टू यू सिस्टर मेरी बर्थडे की अंदर विचंद थैंक्स प्रमुख गायक मिस्टर जेम्स नैने पाट पाड़ता अभ्यंतर लेकर पड़ता है इधर कल पड़ता वेरी गुड टीचर
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి 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 మనుషుల నడవడి మారాలి 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 మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైన మార్చాలి మారాలి మారాలి మనుషుల గారడి మారాలి 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 మనుషుల గారడి మారాలి ఒకటే కాదా ఎందుకు కుల మత భేదాలు మనుషుల నడవడి మారాలి అందాల కమలము పుడుతుందని మరిచేరా మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు సమధర్మం చాటేవారు సమధర్మం చాటేవారు వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం వారిదే ఈనాటి తరం వారిదే రానున్న యుగం కాదనేవారు ఇంకా కళ్ళు తెరవని వారు మేలుకోక తప్పదులే మేలుకోక తప్పదులే మారిపోక తప్పదులే తప్పదులే మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి 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 మనుషుల నడవడి మారాలి తరతరాలుగా మారని వాళ్ళను మీ తరమైన మార్చాలి మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
ఎక్కడి నుంచి ఏమన్నా సార్ మామూలు మరి ఎందుకు అలా ఉన్నారు ఎలా ఉన్నా ఇదో టిఫిన్ ఏ నువ్వు ఆఫీస్ కట్టలా తలనొప్పిగా ఉంది ఈ వేళ పడలేదు లేదండి చాలా తలనొప్పిగా ఉంది ఈ మంది పేరు దిమ్మి రాశాను తీసుకెళ్ళి అక్కడ చౌరాస్తా ఉంది ఆ పోలీసు నిలబడేవాడేనా అక్కడక్కడ షాప్ ఉంటుంది మంది ఇస్తారు తొందర లేదు మెల్లగా రండి రోడ్డు మీ కార్లో వస్తుంటే జాగ్రత్త మీరు వెళ్ళి అప్పుడు జ్యోతి కూడా తీసుకెళ్ళండి చిరంజీవి భాస్కర్ కు ఆశీర్వచనంతో వ్రాయినది ఒక శుభవార్త ఈ మధ్యనే తారకు వివాహం జరిగింది నీకు తెలియపరిచే వ్యవధి కూడా లేకపోయింది అసలు నీ నుంచి ఆమె మనసు మార్పించి ఈ వివాహం చేయడానికి 2 ఏళ్ళు పట్టింది మర్చిపోవాలనుకున్నాన్ని చాలా పొరపాటు పడ్డాను నా మనసుకు చిన్న బాధ కలిగితే చాలు నువ్వే జ్ఞాపకానికి వస్తావు కానీ ఇక ఈ క్షణం నుంచి నిన్ను తలుచుకునే హక్కు కూడా కోల్పోయాను పరాయి దానిపై అందనంత దూరం అయిపోయావు అదే తగ్గిపోద్ది ఒకరికి ఒకరు తోడుంటారు ముగ్గురు కలిసి వెళ్ళండి
ముగ్గురు అక్కర్లేదు తోడికి ఇద్దరు చాలు పోలే మాయా పొద్దులే ఎందుకమ్మా ఆమె రాకపోతే దీపం వెలిగించినంత మాత్రాన చీకటి పట్టం ఆగదు రా మనం వెళ్దాం मन बास हेलो एस प्लीज एस प्लीज होल्ड एंड एस वन मिनट अरुणा गारू कॉल फॉर यू హలో నేను భాస్కర్ ని మాట్లాడుతున్నాను ఆ లక్ష్మికి బాబు పుట్టాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్తూ ఒకసారి హాస్పిటల్ కు చూసి వెళ్తావా తర్వాత చూస్తాను సాయంత్రం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళాలి मंदु कर
रुबे ले दुगदरा और निया वा यत्रा सिसा है ये सुकुंदाम बुटोड़ा ये सुकुंदाम अवलो ये सुकुंदाम बुटोड़ा ये सुकुंदाम ये पूटा का पूटा सामी रंगा कोड़कु पूटालीरा सामी रंगा नीकु नाकु एटा के सामी रंगा कोड़कु पूटालीरा सामी रंगा इदि कासी नोडु एवडुरा सामी रंगा कोड़कु पूटालीरा सामी रंगा आड़ कालके मुक्काली सामी रंगा कोड़कु पूटालीरा सामी रंगा सामी रंगा ना सामी रंगा सामी रंगा ना सामी रंगा ओ रंगा ओ रंगा ओ रंगा ओ रंगा ओ रंगा 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 आवड़े बता आवड़को सभ्यता संस्कार मन के वालू तागे कहीं इंटना पड़ना आवड़ ताक वीट की మొత్తమంతానాకిందికే తల్లి ఈ నెల్లోలు ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య అక్కడ ఉంటే మాత్రం ఖర్చు కదా పేదవది వద్దన్నా వినవు కదా చూపుడు చేతో ఎందుకులే అరుణ వాళ్ళంతా రేపు వెళ్ళిపోతున్నారు ఒట్టి చేతులతో ఎలా పంపించడం అనే నీ పంపించమన్నానా అది కదరుణ లక్ష్మికి మొదటి కాన్పు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అందుకనే బాబుకు చిన్న గొలుసు లక్ష్మికి చీర పెట్టి పంపిద్దామని దానికి నా అనుమతి కావాలా నీతో చెప్పాలిగా అన్ని చెప్పే చేస్తున్నారా ఏం చెప్పలేదు ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది లక్ష్మి తీసుకొచ్చిన విషయంగా ఏ విషయం నాకు ఇంతలేండి నేను ఒక దాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది నీకు ఒక ఇల్లు ఉందనేది నెల దాటినా గుర్తురాలేదుగా అది నా ఇల్లు కాదు पंपस्ता लक्षाधिकारशक्ति अंके डबिची इंत पोट गुड़ तिं पिछि पि अंत धैर्य का माटी वेल्लिपयावे चूसावत्या चूसावाचि ना डबू कोसमंटे का नी कोसमेंटारिचिदा मारी का मेड़पंड पैक चाला बहुत लपल चूस्ते असल संगति दिल्ते इपड़कना अर्थम अतगाड़ी स्वभाव వేదవది రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్ళే దిక్కు లేకుండా పోతున్నాయి మొగుణ్ణి పెళ్ళామో పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు ఎవరి జాగర్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా పెళ్ళి మీ మామయ్య చేతకనివాడు
ఇవ్వలేనివాడు ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడు పోసి పంపించేటప్పుడు కావిళ్లతో పంపిస్తారు, కన్నీళ్లతో పంపిస్తున్నా అమ్మా. నేను భగవంతుడు చల్లగా చూస్తాను. ఏంట్రా పిచ్చి సన్నాసి, తల్లిని బిడ్డది ఇద్దరిని సుఖంగా ఇంటికి పంపిస్తాండ, ఎందుకంటే ఇంకేం కావాలరా? కానీ మేం మాత్రం నిండు కొండలాంటి నీ కాపురాన్ని పగలు కొట్టి మరీ వెళ్తుంటావురా. పగలు కొట్టిన మీరు కాదే, ఆ నిండు కొండను మోసుకెళ్లే రెండు కాళ్ళు కలిసి వెళ్ళాలి. అందులో ఏ కాలు వెనకలాగినా ఆ కొండ పడకపోదు, పగలకపోదు. పిచ్చి అన్ని నీ పొరలో పెట్టుకుని నీ వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనమాక. అరే మేము వెళ్ళగానే ఆ అమ్మాయిని తీసుకురా. ఊంటే కాదురా, నా మీద ఒట్టెట్టు, నేను సచ్చినంత ఒట్టని చెప్పు. తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు కూడా వెళుతున్నావు అంటరా? నేనే రమ్మన్నానరా. ఆ నెంపేనే కానీ అన్నా సేఫ్టీ లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు లేదు, వాడు ఇక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది అని నువ్వు తీసుకెళ్తున్నావు అంటే. మీ ఇద్దరు సార్లుగా ఉంటే మాకు అంతే సార్లు. రేపుదే పోయాక వాటి దుబ్బేగా చూడాల్సింది. బాబుగారు ఇచ్చా తీసుకొచ్చినాను. వస్తావురా. జ్యోతి, నేను ఆఫీస్ పెడుతున్నా. జ్యోతి, నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? నాకు చెల్లెలు కావాలి. తమ్ముడు అని చెప్పలేదు. ఏమ్మా తమ్ముడు పెడుతున్నాడా? ఇదే నీకు మళ్ళీ ఏ ఈ శుభవార్త నేను అనకూడదని చెప్పలేదా? ఏమో మీకు ఇది శుభవార్తని నేను ఎలా అనుకుంటాను? ఏమిటి పిచ్చి మాట్లాడదా? చిన్న చిన్న విషయాలను కూడా ఇంతగా పట్టించుకుని బంగారం లాంటి సంసారాన్ని ఎందుకు పాడు చేస్తాను? నేను పాడు చేస్తున్నానా? నో ప్లీజ్, ఈ సంతోషంలో కూడా తగ్గదు పెట్టు. మన అందరం శ్రద్ధగా సినిమాకి వెళ్ళాలి. కమాన్ కమాన్ కమాన్. టక్కు టిక్కు టక్కులాడి బండిరా, అబో అబో ఇది వట్టి మొండిరా. టక్కు టిక్కు టక్కులాడి బండిరా, అబో అబో ఇది వట్టి మొండిరా. పొట్టి బండిరా గట్టి బండిరా, పొట్టి బండిరా గట్టి బండిరా, మిడిసి పడుతుందిరా. లెఫ్ట్ రైట్ తెలియని డ్రైవరు సీటు మీద కూర్చుంటే కంగారు. ముందు కనపడదు వెనక వినపడదు, ముందు కనపడదు వెనక వినపడదు, బుర్ర పని చెయ్యదు. టక్కు టిక్కు టక్కులాడి పండిరా, లెఫ్ట్ రైట్ తెలియని డ్రైవరు. నొక్కుతుంటే దీని మాట చూడాలిరా, పక్క వాళ్ళు అడిలి చచ్చిపోవాలిరా. లెఫ్ట్ రైట్ తెలియని డ్రైవరు సీటు మీద కూర్చుంటే కంగారు. అయ్యో కొట్టి బండిరా ఏ గట్టి బండిరా, మిడిసి పడుతుందిరా. టక్కు టిక్కు టక్కులాడి పండిరా, లెఫ్ట్ రైట్ తెలియని డ్రైవరు. ఇరిరి
టిక్కు టిక్కు తమాషాల బండిరా, బల్లే బల్లే మోటారు బండిరా. బెండకాయ దోసకాయ వంకాయ ఇలా కొన్ని ఉన్నాయి, అవి ఆయన తినరు. అదేం లేదండి, ఈ మధ్య అన్ని తినేస్తున్నాను. అదేమిటి? ఏం చేయను, అరుణ్కి ఆ కూరలు చాలా ఇష్టం. ఇక ఆవిడ ఇష్టానికి కూర, నా ఇష్టానికి కూర అయితే తట్టలో సంసారం బుట్టలో కూర్చుంటారు. కరెక్ట్ అంటారు. తార మీ గురించి చెప్తుంటే నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటారా అనుకున్నారు. చేసుకోవటమే కాకుండా ఆమె కోసం మీరు చేస్తున్నది రియల్లీ వండర్ఫుల్. సంసారాల్లో కావాల్సింది అలా సర్దుకుపోవటమేనండి. నా మటుకు నన్ను చూడండి, ఫ్యాక్టరీలో ఉన్న 8 గంటలు నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వచ్చి పడదామా అనిపిస్తుంది. అసలు ఇంటికి రావటం అంటే స్వర్గంలో అడుగు పెడుతున్నట్టుగా ఉండాలి. ఎమ్ ఐ రైట్? ఎస్, యూఆర్ రైట్, యూఆర్ రైట్. ముందు అన్నం తినేవండి. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే సంస్కారం లేకపోతేనే వస్తాయి. భార్యాభర్తల తగాదా అంటే నాకెందుకో నవ్వుగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూడాలని నాకు సరదా. ఈమెను సరదాగా ఒక్కనాడన్నా అలాంటి తగాదా పెట్టుకోమంటే నో, పెట్టుకోదే. వద్దులేండి, సరదా కూడా మీరు అలాంటి కోరిక కోరుకోవద్దు. నరకం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది అందులోనే ఉంది. మనసులు అతకున్న భార్యాభర్తలు, ఎప్పటికీ కలవని రైలు పట్టాలంటే వారు, అవి ఎప్పుడు ఎంత దూరమైనా కలిసే ప్రయాణం చేస్తాయి, కలిసే రైలు బరువంతా మోస్తాయి. కానీ ఎప్పటికీ కలవు, ఎప్పటికీ కలవు. ఏమండి, ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన. ఎవరు కావాలండి? భాస్కర్ గారు మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు. అదృష్టవంతులకే అలాగే దొరుకుతారని. ఇదే మా ఇల్లు. అవును, ఆయన రాలేదే? చాలా పని ఉందట, నన్ను వెళ్ళమన్నారు. బాలేవారే, ఊరికి ముందు ఆయన వస్తున్నారు మరి. ఆయన అంతేనండి. అరే చూడు, నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగల కొట్టావంటే మా ఇంటి వానరు అద్దెతో పాటు కలిపి పిండేస్తాడు. ఇంకా నేను నడిస్తే అద్దె పెంచుతారన్నారు కదా. పెంచినా పెంచొచ్చు, ఎవరు చేశారు? ఏంటి, ఏమైంది? ఒంట్లో బాగాలేదు. ఏ, ప్రతిదానికి కారణాలు ఉండవు. సరే, తార వచ్చింది. ఏం చేయమంటారు? ఎదురండి, మాలేయమంటారా? ఆవిడ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మన ఇద్దరు కీచులాడుకుంటే అప్పుడు ఏంటి? మళ్ళీ ఇంటికి రాదు, మిమ్మల్ని ఆ ఇంటికి రానివ్వచ్చు. అక్క ఏంటి పడుకున్నారేంటి? ఏం లేదు, పొద్దు నుంచి ఒకటే తలనొప్పి. అడా, తార వచ్చింది. తార
నమస్కారం. నమస్కారం. మరి కాఫీ పెట్టము? ఏం లేదు, తలలో పుచ్చినప్పుడు చికాక్గా ఉంటుంది. తారా, ఇది మా బెడ్రూమ్. బాగుంది కదా? బాగుంది. పోతే మా అమ్మాయి. అవును, నీకు తెలుసు కదా మీ ఇంటికి వచ్చాక. మీ ఇద్దరు మాట్లాడతామని వస్తారా? దొడ్లో పూల ముక్కలు వేస్తే చాలా అందంగా ఉండేది కదా. అందాల చందాలు సంసారం చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తాయి. సారా, ఇది మా వంటగది. బాగుంది కదా? అవును, నేను మర్చిపోయాను, నువ్వు మా ఇల్లు చూడలేదు కదా. ఇలా చూపిస్తానరా, ఇల్లు పెద్దైనా అగ్రవాదం చాలా తక్కువ. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? చూడాలని వచ్చాను. చూశానుగా, పెడతాను. కూర్చోతారా? మీ అక్క ఏమనుకుంటుంది? అదే అర్థం కావట్లేదు. అలాగే కూర్చో, కూర్చో. అరే, అప్పుడే చేసేవే. కూర్చోండి. దర్జాగా పక్క పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి నాకు అవతల చాలా పని ఉంది. ఏ, అంత వేడిగా ఉందా? కాసేపు అడిగితే అదే తలారిపోతుంది. తీసుకో, డికాక్షన్ సరిపోయిందా? చాలా స్ట్రాంగ్. మా అమ్మ ఎప్పుడూ అంతే. అదే ఇష్టం కాపోయి. ఇష్టం కాదు, అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది, కొందరికి సిగ్గు నీతి ఎదిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పులకాలని ఉంటుంది, మరి కొందరికి వెళ్ళిన తర్వాత రెండు దిగేస్తానండి. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? ఎక్కువసేపు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. వస్తా. మీరెక్కడికి? మీరు ఉండండి. అక్కడ లేదు, ఉండండి. మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు. కావచ్చు, కానీ ఊహలు నిజాలు కావు తారా. మనిషి నిజంలో బ్రతుకుతాడు, ఊహల్లో జీవిస్తాడు. ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో. అంతా నీ భర్తలాగానే ఉంటారా తారా? నిన్న ఆయన ఏమన్నారు? ఏమంటారు? ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు. ఆయనకు నా గురించి పూర్తిగా తెలుసా? మన స్నేహం గురించి కూడా తెలుసు. పెళ్లికి ముందు అన్నీ చెప్పాను. మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను. ఏమన్నారు? మిమ్మల్ని అభినందించారు, నన్ను అభిమానించారు. అన్నీ తెలిసి ఆయన నన్నంత గౌరవించారు. ఏమీ తెలియకుండానే ఈవిడెన్నింత అవమానించింది. అవమానించలేదు, ఏమీ తెలియదు కనుకనే అనుమానించింది. ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు, మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు, అందుకే ఇంకెప్పుడు నీకు కనిపించను. తారా, నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు. మీరు వెళ్ళండి, వస్తాను. పాపా, దాని కొంగు పట్టిన నరకాల కొట్టడానికి ఎవరి మీద ఉన్న కోపాన్ని దాని మీద చూపించడం మంచిది కాదు. మంచి చెడ్డ గురించి మీరు నాకు చెప్తున్నారా? అవును, నేనే చెప్తున్నా. భగవంతుడు నీకు అవడానికి నోరిచ్చాడు, కానీ ఆలోచించడానికి కుర్రవాడి. ఎంతసేపు ఎదురు వాళ్ళని అనుమానించడం, అవమానించడం తప్ప నీకేం తెలుసు? ఈ గొడవంత కారణం గురించేగా. ఏ, ఒక మగాడి స్నేహితురాలు ఉండకూడదా? ఆ మన ఇంటికి రాకూడదా? అంటే మాట్లాడకూడదు. పెళ్లి చేసుకుంటా ఉన్న ప్రేమ కదా ఏమండి, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా మోసం చేస్తారు? నాకు అన్ని తెలియవలుకున్నారా? నా మాటలే మీకు తెలుస్తున్నాయి, కానీ మీ చేతలు మీ రాతలో నాకు తెలియవలుకున్నారా? ఏమిటండి, ఏమిటి అండి? మీ పీరాలు మీ ప్రేమ రాసిన లేఖ కదా, దాని కోసం దాని పెళ్లి కోసం ఆ సందేశం రాసిన ఉత్తరం కదా. అయితే ఆ ఉత్తరాలన్నీ చదివామన్నమాట. ఏ, చదివాలని బాధగా ఉందా? గుట్టు బయటపడిపోయిందని కంగారుగా ఉందా? ఒకరి ఉత్తరాలు డైరీలు చదవటం ఎంత కుసంస్కారం నీకు తెలుసా? అబ్బో సంస్కారం, పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని దేనికో ప్రేమ లేఖ రాయటం సంస్కారం, అది చదవటం కుసంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దవాళ్ళైపోరండి. మనసు పెద్దదై ఉండాలి, చేతలు పెద్దదై ఉండాలి. అంతే,
కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయా. ఒకప్పుడు ఆమె ప్రేమించిన మాట వస్తాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను. మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు అది కనిపించేసరికి మతి చెల్లించింది, కొంగు పట్టుకుని వేదులు పడ్డారు. లేదన్నా, ఆమె పెళ్లి చేసుకుంది, భర్త సుఖంగా కాపురం చేస్తాను. ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం లేదు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆ విందులు ఏమిటి, ఆ రావడాలు ఏమిటి, ఈ పోవటాలు ఏమిటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మీ మనసులో ఉంది, దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోకి నేను ఎదిగాను, నాకు తాళి కట్టారు. మీరు అనుకున్నంత తేలిగా నేను చావలేదు, దాని మీద మీకు ప్రేమ చావలేదు. ఇప్పుడు నేను మీకు అడ్డైపోయాను. నేను చావాలి, చంపినట్టు తెలియకూడదు, కానీ చావాలి. దీన్ని రెచ్చ కొడితే ఏ గుండె నొప్పి వస్తుంది, దాని అంతగా అదే తస్తుందని మీరు ప్లాన్ చేశారు. ఏమిటి కట్టుకథ, ఎందుకు అనవసరంగా ఆలోచించబడతాను? నా మాట లేదు, నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. మీకు అంత కష్టంగా ఉంటే మళ్ళీ మొహం కూడా చూడటం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాంతోనే ఉండండి, దాంతోనే కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ, కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మీకు జాతి లేదండి, నీతి లేదు, మంచి లేదు, మారుతుంది. సంసారం నాకొద్దు, నా బ్రతుకు నేను బ్రతకగలను, అందుకే వెళ్ళిపోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఎందుకమ్మా? ఎందుక పార్టీ ఎగ్గొట్టడానికి బలే ప్లాన్ వేస్తున్నారే. అరే నిజంగా ఎందుకు తెలీదు? నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. తెలీదు? తెలీదు. అంటే బాబు పుట్టాడని మీకు తెలీదు? బాబు పుట్టాడా? నిజంగా బాబు పుట్టాడా? కబురు చేసి ఉంటారు, కానీ నేనే ఎదుర్కొంటున్నాను. ఎందుకు బాబు గారు సమర్థిస్తారు? బాబు పుట్టి వారు రోజులైతే ఇంతవరకు మీకు తెలియదంటే. ఓన్లేమ్మా, బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. బాగున్నాడా? నేను కూడా చూసి వస్తాను. అలే అమ్మా, నాన్న వచ్చారు. జ్యోతి, కాలు కడుకుందాం. మంచి సారీ అదా, మర్చిపోయా. అమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? నోరు మూసుకుని బయటికి వెళ్ళి. అరుణ, అచ్చం నీ పోలికే. బుద్ధులు కూడా నావే రావచ్చు, నీ మాటలు మాత్రం రానివ్వు. నీ చేతలు మాత్రం రావు. నా చేతలే కనిపిస్తాయి, కానీ నువ్వు చేసినవి. రాయి పైకి విసిరితేనే కిందకు పడుతుంది. తప్పు నాదేనంట? ఆ మాట 10 సార్లు అడగక్కర్లేదు. చెయ్యి చేసుకోవడానికి నేను చేసిన తప్పు దాన్నే ఉందిలేండి. ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. తొందరపడ్డా అని చెప్పడానికి 2 సార్లు ఇక్కడికి వచ్చాను. నీకు తెలీదు? వచ్చారని తెలుసు, కానీ ఎందుకు వచ్చారో తెలీదు. అరుణ, నువ్వు పాప లేకపోతే మన ఇల్లు ఎంత బోసిగా ఉందో నీకు తెలియదు. నా మాట, మన ఇంటికి వెళ్తారా? ఎందుకు బోసిగా ఉంటుంది? మీరు రాని పిలిస్తే రావడానికి చాలా మంది ఉన్నారుగా. అయినా పార్కులో కూర్చుంటే 10 మంది చూస్తారు, దాని ఇంటికి వెళ్తే 3 చూస్తారు. అందుకే అన్ని విధాల వీలుగా ఉండాలని ఆ ఇల్లు మీకే వదిలేసి వచ్చాను. అరుణ, ఏమిటి మాటలు అర్థం లేకుండా? నాకు తెలిసిన అర్థం వల్ల ఒకటి, నేను మీకు ఎంత దూరంగా ఉంటే మీరంత సుఖంగా ఉంటారు. లేదన్న, లేదు. ఇక ముందు ఎప్పుడు అలా జరగదు. నా మాట, ఇంటికి వెళ్ళారు. అలా వస్తుందయ్యా, నిండు చూడాలనన్నా చూడకుండా గుడ్డును బాధినట్టు బాధ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావే. మేమంటూ లేకపోతే దాని గతి ఏమయ్యేది? ఈరోజు కొడుకు పుట్టేటప్పటికీ మళ్ళీ ఆశ కలిగింది. ఈసారి తీసుకుపోయి ఇంత విషం ఇచ్చి దాన్ని చంపి ఆ అపరాధ్యం ఉండని తెచ్చి ఇంట్లో పెట్టుకుందామనేగా. గోరంతలు కొండంతలు చేయకండి. ఏదో కాస్త జరిగిందని దాని చుట్టూ పెద్ద కథలకండి. జరిగిన దానికి నేను విచారిస్తున్నాను. దయచేసి నా మాట విని అరుణ్ నాతో పంపించండి. ఇంకెప్పుడు ఆవిడ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటారు. ఆ మాట నోటుతో చెప్తే ఏం ప్రయోజనం? ఎలా చెప్పమంటారు? కాగితం మీద రాసిస్తే సరి. అరుణ్కి అదే ఇష్టం అయితే అలాగే ఇస్తాను. చెప్పవే. మా వాళ్ళకి ఏది ఇష్టం అయితే నాకు అది ఇష్టం. సరే, మీ ఇష్టం అయితే ఇదిగో రాయి.
ఇక మీద అరుణను కొట్టనని తిట్టనని ప్రేమగా చూసుకుంటానని వ్రాయి. జ్యోతికి ఇప్పట్లో పెళ్లి తలపెట్టనని కూడా రాయించండి. ఆ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరగాలి. అది కూడా రాయమంటావా? ఆచర్తోనే స్నేహాలు మానేస్తాను అని రాయి. చెడ్డ స్నేహాలు మానేస్తానని రాయి. అక్కర్లేదులే, ఇంకా ఏమైనా మిగిలాయేమో బాగా ఆలోచించుకోండి, అన్నీ ఒకసారి రాసిస్తాను. అంత బాధగా ఉంటే బలవంతంగా ఎత్తు రాయిస్తారత్తయ్య. అయినా మాట కట్టుబడి ఉండాలనే నీతి ఆయనకు ఉండాలి, కానీ ఈ కాగితం నన్ను ఏమైనా ఉద్ధరిస్తుందా? అది సరేలే. ఏమిటి, లేడీకి లేచిందే ప్రయాణం అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు పంపించడానికి మాకు కొన్ని ఆచారాలు అభ్యంతరాలు ఉంటాయి. మంచి ముహూర్తం చూసి పంపిస్తావులే, నువ్వు వెళ్ళు. రాములా. అవును బాబాయ్డే. వాడు అత్తయ్య చంక దిగట్లేదు. ఏమిటి ఇలా వచ్చావు? అమలా, నేను పెళ్లి చేసుకోబోను. అలాగా? అవునండి, చాలా సంతోషం. చాలా పొరపాటు చేస్తున్నావు అమలా. ఆదర్శం ఆదర్శం అని ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకునే ప్రయోజనం లేదు. కులం కాని కులం అతన్ని చేసుకుని నేనేం సుఖపడుతున్నాను చెప్పు. మీరు సుఖపడకూడని కారణం అరుణ గారి మనస్తత్వం తప్ప కులం కాదని అభిప్రాయం. మీరేమంటారు? అవునక్క, నువ్వే బావని అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు, కానీ మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలు అనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆదర్శం కోసం పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను, నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గరుండి పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే ఈ పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం. మీరిద్దరూ ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని ఆ ప్రభువు దీవిస్తాడు. చూడమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు. మీరు సుఖంగా ఉండడమే నాకు ఆనందం. చిన్న విషయానికి ఇంత పెద్దగా గొడవలు పడటం మంచిది కాదమ్మా. చిన్న విత్తనమే కదా బాబాయ్ గారు, పెద్ద వృక్షం అవుతుంది. నిజమే, కానీ అంత పెద్ద వృక్షానికి ఇంత నిప్పంటిస్తే చాలు, కాలు బూడిదవుతుంది. అది మాత్రం మర్చిపోండి. పోనివ్వండి, కలవని మనసులతో కాపరం చేస్తూ ఎవరి మనసును వాళ్ళు మోసం చేసుకోవటం కూడా మంచిది కాదు. నా మాట వినమ్మా, మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరు మధ్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళ బాబు కోసం అయినా మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఉంటే ఉండనివ్వండి, ఎవరికి ఎలా రాసింటే అలా జరుగుతుంది. కానీ మళ్ళీ ఆ నరకంలో మాత్రం కాలు పెట్టను. అమ్మాయి, ఇదేమి ఆఖరి నిర్ణయం? మధ్యవర్తిగా వచ్చిన మీకేంత ఆవేశం ఉంటే నాకెంత ఉంటుందో తెలుసుకోండి. మధ్యవర్తి దేవుడు కాడమ్మా. అన్యాయాలను చూస్తూ అబద్ధాలు వింటూ కూర్చోటానికి నేనేదో భాస్కర్ని సమర్థిస్తున్నాను అనుకో. అతన్ని మందలించి ఒప్పించాను, నిన్ను కూడా ఒప్పించగలననే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి నా చేతుల మీదుగా జరిపినందుకు ఈ బాధ కూడా నేనే భరించాను, తప్పదు. కానీ ఈ పెళ్లి ఆనాడు ఎలా జరిగిందో నువ్వు మాత్రం మర్చిపోయావు. ఎప్పుడో ఏదో చేశారని అదే తలుచుకుంటూ ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అన్యాయాలు జరిగినా పట్టించుకోకుండా పడి ఉండమంటారా? అరుణ, ఆఖరిసారిగా చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం మంచిది కాదు. మరొకసారి ఆలోచించుకో, నేను వస్తాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు మాత్రం ఏం చేస్తారు లేండి, మీ ప్రయత్నం మీరు చేశారు. అయినా ఆవిడకి అంత ఇష్టం లేనప్పుడు కాపురం మాత్రం ఎలా చేయగలం? అలా విడిచిపెట్టి ఊరుకుంటావు బాబు. ఏం చేయమంటారు చెప్పండి. సరే కానివ్వండి, ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నా స్థానంలో మీ కొడుకే ఉంటే ఇదే మాట అనగలరా? ఈ మాట అనిపించుకునే స్థితికి నా కొడుకు ఎప్పుడు రాదు. వచ్చినా మీరు రానివ్వరు. కోడలి సంపాదన మీద ఆధారపడ్డ మీకు అభిమానాలు అవమానాలు ఏమి అడ్డురావు? అసలు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? నీ స్వార్థం కోసం కూడే కూడే సంసారం పాడు చేయొద్దే. ఎవరి స్వార్థం కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసు. నిన్ను పెళ్లి చేసుకోవడంలో కూడా నా స్వార్థం ఉందంటావా? చేదమే ఉందనుకుంటున్నారా? ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకుంటే సంఘం, దేశం, ప్రజలు, పత్రికలు వేణువడ పొగుడతారు, సంఘ సంస్కర్త అంటారు, ఆదర్శమూర్తి అంటారు అనుకున్నారు. అది స్వార్థం కాదా?
చచ్చేదానికి తాళి కడితే అది చచ్చిన తర్వాత కోరుకున్నాని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నారు. అది స్వార్థం కాదా? కట్టుకున్న పెళ్ళాం చీర నెక్లెస్కుంటేనే నచ్చిన మనిషి తన వాళ్ళకి సగ మర్యాదలు చేశారు, అది స్వార్థం కాదా? అవును, ఇదంతా నా స్వార్థం కోసం చేశాను. కానీ నేను నాతో చెప్పిన మాటలు ఏమి నిలబెట్టుకున్నా? పొలం పట్టుకోలేదన్నా, అందరితో కలిసిపోతానన్నా, జీవితంతో నాకు రుణపడి అంటా అన్నా. ఇందులో ఒకటి 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 చేయగలవా? కులం పట్టింపు లేదన్నానని అనాచారాలు సహిస్తూ ఊరుకోమంటారా? అందరితో కలిసి ఉంటానన్నానని అలా మనుషుల మధ్య పడేస్తారా? జీవితాంతం మీకు రుణపడి ఉంటానన్నానని జీవితాంతం మీ ప్రియులతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? నిజమే, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. ఏరు దాచా ఇక నీకు తెప్పత భయం ఉంది. ఆరోగ్యం చక్కబడి సుమంగళ భయ తల్లి కూడా అయితే డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం చేస్తున్నా. ఈ రోజు నువ్వు సర్వస్వతంత్రాలు, నీకెవరితోటి ఏమీ పని లేదు. నిజమే, అవన్నీ నిజమే. ఇప్పుడు నాకెవరితోటి పని లేదు. ఏమంటారు? తెగించిన వాళ్ళని ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సంగతి తెలుసు కూడా ఎందుకు వచ్చారు? తెగ టెంపుల్ కోసమా? నువ్వెంత తొందరగా తెంచుకుంటావని తెలిస్తే నేను ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కాదు. నేను ఎంత దగ్గరగా వస్తున్నా, నువ్వెంత దూరంగా వెళుతున్నావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఆఖరిసారిగా అడుగుతున్నాను, జరిగిందంతా ఒక కళ అనుకుని నాతో వచ్చేసి. అలాగే అనుకుంటున్నాను, మన పెళ్లి కూడా ఒక కళే అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎవరూ లేకుండా ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాను. సరే, నువ్వు పెళ్లికి ముందులానే ఉండాలనుకుంటే పిల్లలిద్దరిని నేను తీసుకెళ్తా. పిల్లలు ఉండేది తల్లి దగ్గరే. తల్లి తండ్రి దగ్గరకు రాదు, కానీ తండ్రిగా పిల్లలు కావాలి. నీ చచ్చేంత వరకు నా పిల్లలు నా దగ్గరే ఉంటారు. నా పిల్లలు నాకు కాకుండా చేసే హక్కు నీకు లేదు. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసే హక్కు నీకు లేదు. వేరు చేయడం లేదు, తల్లిని కూడా నమ్ముంటున్నా. గొర్రె కసాయవాణ్ణి కత్తి ఎత్తే వరకే నమ్ముతుంది. అరుణ, మర్యాదగా నా పిల్లలు నాతో పంపిస్తావా లేదు? బెదిరించి తీసుకెళ్తారా? కాదు, ఎదిరించి తీసుకెళ్తా. ఓహో, కోర్టు ఎక్కుతారన్నమాట? కోర్టు ఎక్కడమా? నీలాంటి పిల్లల్ని చేసుకున్నందుకు కొండలు ఎక్కాల్సి వస్తుంది. నా బిడ్డలు ఎలా తగ్గించుకోవాలో బాగా తెలుసు. మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి భాస్కర్రావు గారు, ఇప్పుడు ప్రతివారిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు, అంతే కదూ? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెల్ మిస్టర్ భాస్కర్ రావు. సార్, ప్రతివారి అరుణాదేవి నా భార్య. మీది వర్ణాంతర వివాహం కదూ? అవును. ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్నమాట. మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారి నర్సింగ్హోంలో గుండెపోటుతో చావు బ్రతుకులు మర్చింది. సుమంగళిగా చనిపోవాలన్న ఆమె చివరి కోరికను తీర్చమని డాక్టర్ రాధాపతి గారు నన్ను కోరారు. నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు కూడా ఆయన వస్తుండేవారు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు. ఆయనే మిమ్మల్ని అడిగారా? అవును. ఐ సీ. మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని, సుమంగళిగా చనిపోవాలని ఆశపడ్డారని, ఆఖరి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పారు? అదంతా అబద్ధం. అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు. మీది వర్ణాంతర వివాహమే కదూ? ఆ సంగతి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా? లేదు, నాకు ఆయన చెప్పలేదు. ఆయన చెప్పానంటున్నారు? అదంతా పచ్చి అబద్ధం. అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదూ? అవును. మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది? వాళ్ళ అక్కగారు వచ్చాక. ఎలా తెలుసుకోగలిగారు? ఆవిడ చేతలు మాటలు రూపం. డాక్టర్ రాధాపతి గారు, భాస్కర్రావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదూ? నేనే దగ్గరుండి చేయించాను. భాస్కర్రావు గారి కోరిక పైన? కాదు, ఆఖరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన. ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా, మరి అవే ఆఖరి క్షణాలని ఎలా అనుకున్నారు? డాక్టర్గా మీ మీద మీకు నమ్మకం లేక? న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు. అంటే ప్లేడర్గా మీ మీద మీకు నమ్మకం లేకనా? నో నో, అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్. ఆఫ్ కోర్స్, అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు, నిజమే కదూ? అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలని మీరెలా చెప్పగలరు? నిజం నాకు తెలుసు కనుక.
భాస్కర్ రావు కులం గురించి ఆమె నాతో చెప్పింది. ఆవిడికి ఏమీ పట్టింపలేదన్న. పైగా వాళ్ళ అత్తయ్యనూ మామయ్యను కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురామని. అంటే సీతాపతి గారికి జగదాంబ గారికి ఈ విషయం మీరు చెప్పారన్నమాట. శివశివ పచ్చి అబద్ధం, యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినప్పటికీ నీ కూడా నువ్వు కోర్టులో మాత్రం నిజం చెప్పేస్తూ ఉంటాను. అమ్మా ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు. మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేక? ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా. అడుగుతున్నదే ఆయన్ని, మీరు కూర్చోండి. చూడండి, ఆవిడ చెప్పిందే కారణమా? ఎస్. మరి పెళ్లి జరిగిన తర్వాత, ఆమె కోలుకున్న తర్వాత మీరు హాస్పిటల్ కి వెళ్ళారు కదూ? ఎస్. భాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదూ? ఎస్. మీ కులంలోనే బంగారం లాంటి కుర్రవాడిని చూసి పెళ్లి చేస్తానని చెప్పారు కదూ? ఎస్. అంటే అప్పటికి భాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా? ఎస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆన్. అమ్మా అయ్యా ఇది ఈ డెస్ కాదు, ఈ ఎస్ఎస్ కాదు. దట్స్ ఆల్ యువర్ ఆన్. అమ్మా ఇది ఎంత మాత్రం కూడా ఎస్ కాదు. భాస్కర్ రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదంటారు. అవును. అయితే భాస్కర్ రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు సాక్ష్యాలంటారు. అవును. మీరు చెప్పిందే నిజమంటారు. అవును. అయితే ఉత్తరం ఏమిటి? చూడండి, ఆ దస్తూరి మీదే కదూ. ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదూ. యురాన, ప్రతివాడి పెళ్ళైన కొత్తల్లోనే విశాఖపట్నంలో ఉన్న కరుణ సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది. భాస్కర్ రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని, ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని, ఆయన చేసిన త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది. ఎక్స్క్యూజ్ మీ యువరాన, ఇది ఆమె దస్తూరియే కావచ్చు, కానీ భాస్కర్ రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది. ఎస్. యువరాన, ఉత్తరం బలవంతంగా రాయించారా ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది. ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది. సో యువరాన, దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని, ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి. ఈ కేసు December 20th తిరిగి వాయిదా వేయడమైంది. మీరు ఆయన్ని విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం తిట్టి కొట్టి బాధించారని కదూ? అవునండి. తిట్టడం కొట్టడం ఎప్పటి నుంచి ఆరంభమైంది? వాళ్ళ అక్కగారు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆమె ఎప్పుడు వచ్చింది? మా పాప పుట్టినప్పుడు. ఓహో, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందన్నమాట. అవును. సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేని పోనివి చెప్పి నన్ను తిట్టించేది. ఆవిడేం చెప్పారు ఆయన నమ్మేవారు? ఆయన ఉన్నంత కాలం కొట్టారా? వెళ్ళాక కూడా. వెళ్ళాక పరిస్థితులు చక్కబడలేదా? లేదు. ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది. ఏమిటది? ఆయనకి చాలా మంది ఆడవాళ్ళతో సంబంధాలున్నాయి. ఎవరెవరు? ఒకటి తార, ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి, మరొకటి అమలా అని. మీ పేరు? అమలా జేమ్స్. మీకు వాది భాస్కర్ రావు గారు ఎలా పరిచయం? మా అక్కయ్య అరుణాదేవి ద్వారా. ఆయనకు మీకు ఉన్న సంబంధం? అన్నాచెల్లెల సంబంధం. అరుణాదేవి అక్కయినప్పుడు భాస్కర్ రావు గారు అన్నయ్య ఎలా అవుతాడు? నేను చెప్పేది సంబంధం, మీరు అడిగేది వరస. ఓహో, మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు భాస్కర్ రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం? ఆయన మంచితనం, నా కృతజ్ఞత. ఎందుకని? ఆయన నా చదువుకి, మా నాన్న కళ్ళా ప్రశ్నకి చేసిన సహాయం. ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాదేవి గారు లేని నోటు తీరుస్తున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టులో సభ్యత మరిచి మాట్లాడటం సంస్కారం కాదు. అబ్జెక్షన్ సస్టైన్. సారీ యువర్ ఆనర్. అరుణాదేవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం? నా మీద అనుమానంతో మాత్రం కాదు, చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని, దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు. మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు? ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్. ఇది నా శీలానికి సంబంధించిన విషయం, మరొకవైపు ఒక మంచి మనిషిని వంచే విషయం. ఆయన మంచివాడు అనటానికి మీకు డబ్బు సహాయం చేయడమేగా కారణం? కాదు. ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని, ఆమె బంధువులు కూడా దిక్కులేని శవాన్ని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్ళిపోతే, అటువంటి శవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్? వారి సంసారంలో కలతలు రావడానికి కారణాలు ఏమైనా చెప్పగలరా? కేవలం ఆమె, ఆమె అపోహ, ఆమె అనుమానం, ఆమె అహం. నీ పేరు? మా బాబు అప్పలు అంటాడండి.
మా ఆయన అప్పి అంటాడండి మీలాంటి వాళ్ళంతాను అప్పలమ్మ అంటారండి నువ్వు భాస్కర్రావు గారి ఇంట్లో పని మనిషివేగా ఆయ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు పని లేదండి అమ్మగారు మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి ఆ తర్వాత చూద్దాం ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు భాస్కర్రావు గారు అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా ఆయ్ కొట్టుకునేవారు కాదన్నమాట కొట్టుకునేవారండి మరి అన్యోన్యంగా ఉండేవారన్నా అయ్య బాబోయ్ అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి వారిద్దరు బాగా కొట్టుకునేవారా చాలా బాగా నువ్వు చూసావా ఆయ్ కళ్ళారా చూసావా మరి ఎలా చెప్తున్నావు గళాసులు వన్నం కంచాలు డబ్బాలు తలుపులు డబడబడబడబడబడ పగిలిపోయాయండి ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు అమ్మగారే తిరగబడ్డారేమో అయ్య బాబోయ్ నా మూడు సచ్చిగడు తాగొచ్చు కొడితే నేనే తిరగబడినండి అమ్మగారు ఎలా తిరగబడతారండి అయ్యగారే కొట్టేసేవారండి అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టేస్తాగా ఎలా సచ్చిగారు చెప్పాడండి మీకు అయ్యగారు అలాంటి వారు కాదండి ఆడవారు మీరు సెయిల్ చేసుకోరండి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సార్ యువర్ ఆనర్ అరుణాదేవి గారిని భాస్కర్ రావు గారు కొట్టి తిట్టి బాధించారని పరాయి స్త్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పలమ్మ అమలా జేమ్స్ల సాక్ష్యాల ద్వారా నిర్దుష్టంగా తెలుస్తోంది యువర్ ఆనర్ ఇవన్నీ కుంటి సాకులు దూరాన్వయ వాటి అంత సత్ప్రవర్తనా పరుడే అయితే భార్యను హింసించిన నీతివంతుడే అయితే పరాయి స్త్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడే అయితే ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో నాలుగు సార్లు భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు దీన్ని బట్టి అరుణాదేవి ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువవుతోంది ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపీఠం మీద నిలబెట్టింది అరుణాదేవి సో యువర్ ఆనర్ భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికిచ్చే తీర్పు అడ్డుగోడ కాకూడదని న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను హిందూ వివాహ చట్టం 9వ సెక్షన్ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కర్రావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు మొదలు ఒక నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వాది భాస్కర్రావు దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపించుతున్నది నిండు న్యాయస్థానమును ఈ తీర్పు వెల్లడిస్తున్నాను నా పిల్లలు పంపించను నా పిల్లలు నా దగ్గరే ఉండాలి అలా నిలుపడదమ్మా కోర్టు వారిచ్చిన తీర్పును కాదని మీరు ఆయన దగ్గరకు వెళ్లకుండా ఉండటమే పెద్ద నేరం కావాలంటే ఆయన మీ మీద చర్య కూడా తీసుకోగలడు లైర్ గారు వేరే ఏ మార్గం లేదా ఆయనంతటా ఆయన వద్దంటే తప్ప వేరే ఏ మార్గం లేదమ్మా బాబు రండి సార్ కూర్చోండి సారీ భాస్కర్రావు గారు మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసండి అయినా ఎంత గొడవ జరిగాక ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది నాతో ఎలా కాపురం చేస్తుంది అదంతా నా దురదృష్టం కాదేమండి వస్తానండి మంచిదండి చాలా థ్యాంక్స్ అండి కానీ ఆ తల్లి కూడా పిల్లల్ని కావాలనుకుంటుందని ఆ పిల్లల కోసమే అతని ఇంటికి వస్తుందని పిల్లల్ని తీసుకువెళ్ళాను
కానీ నువ్వు మారవని తెలుసుకున్నాను. తల్లి నుంచి కన్న బిడ్డల్ని వేరు చేసేటంత రాక్షసుని కాదు. బిడ్డల్ని నీ దగ్గరే ఉంచుకో అరుణ. నేను కోర్టులో నెక్కినా జీవితంలో మాత్రం నీతో ఓడిపోయి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను ఉన్నాను మాత్రం మర్చిపోవద్దు. వస్తా. వద్దమ్మా. నీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే రండి. పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారా? అవునులే, అతగాడికి కావాల్సింది నీ సంపాదన కాని బిడ్డలు కాదు. సరేలే రా, ఏం చేస్తాం రండి. బాబు ఏదిచ్చినా సముద్రం వద్దనుకుండా తీసుకుంటుంది. ఆ తరువాత దేన్ని తల్లో ఉంచుకోకుండా బయటకు విసిరేస్తుంది. ఎవరు కల్పించినా కష్టాలు సుఖాలు ఒక చేత్తో స్వీకరించడం మరొక చేత్తో వదిలేయడం మంచిది. లేకపోతే గతం మన ముందుంటుంది, కానీ మనం ముందుకు పోలేం. భాస్కరుడు దూరమైన కొద్దీ చీకటి దగ్గరవుతుంది. తన తప్పు తెలుసుకోవడానికి ఆమె కొన్నాళ్ళు ఆ చీకట్లోనే ఉండడం అవసరం. ఇదంతా మర్చిపోయి ఇక్కడే ఏదో ఉద్యోగం వచ్చారు. నేను ఉద్యోగం చేయలేను స్వామీజీ. బ్రతికినంత కాలం ఇక్కడే మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. సరే, నీ ఇష్టం. అదేమిటే మడికం లేదు? పంపించేసేదే. ఎందుకని? పుస్తకాలు కొనలేదుగా. సరే, జీతనాన్ని కొనిస్తాను. అమ్మా భీమ అయిపోయినాయి అమ్మా, సరుకులు కూడా పూర్తిగా నిండుకున్నాయి. జీతం రావాలిగా. ఎందుకే అంత కోపం? అన్నాదేవి గారు పంపించేసి. అదేంటే అతను దెబ్బ చేసింది? ఉన్ననాడు నీ సంపాదన వాడుకోలా? అక్కర్లేదు, నా పిల్లలే అనాథులు కాదు. సాయంకాలం అమ్మాయికి సీమంతం చేస్తున్నాం, తప్పకుండా పేరంటానికి రండి. సరే, మొక్కళ్ళని ఎప్పుడు తీసుకొచ్చారు పిన్ని గారు? పెద్దవారు నలుగురు వస్తున్నారు, మీరు మాత్రమే రండి. అదేమిటే మీరు మాత్రమే రండి అంటుంది, అమ్మాయిని పిలవలేదు. బాగుంది, మనం చెడ్డామని అందరూ చెడ్డారా ఏమిటి? ఇంకా నయ్యం మా నల్ల కూడా వెలివేయలేదు. నా మీద కోపం ఇంకా పోలేదా? నా బ్రతుకు మీదే నాకు కోపంగా ఉందమ్మా. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటక్క? నేనేం బాధపడటం లేదు, బాగానే ఉన్నాను. అలా అనుకోకపోతే తృప్తి ఉండదు, బ్రతకలేం. అక్క నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే కొన్నాళ్ళకి పిచ్చి కూడా పడుతుంది. కూర్చోక, ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు దేనికి పిలవనప్పుడు? పిలిచిన వాళ్ళ దగ్గరికి రావు, పిలవని వాళ్ళని పిలవలేదంటావు. అసలు ఇప్పుడు నిన్ను పిలవడానికే వచ్చాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదూ, సాయంకాలం తప్పకుండా పేరంటానికి రావాలి. శ్రావణ శుక్రవారం విక్టోరియా కూడా చేస్తుందా? వాళ్లే చేయమని బలవంత పెట్టారు. అవునక్క, వాళ్ళకి లేని అలవాట్లు మనకి ఎందుకు లేని ఊరుకున్నారు. కాళ్ళ దగ్గర పెట్టక్క. ఆయన ఊరుకోరుగా వీళ్ళందరితో చెప్పారు, మీ పండుగ ఏమిటి మా పండుగ ఏమిటి, అన్ని మన పండుగ లేని వాళ్లే ఏర్పాటు చేశారు. వదిలా అమ్మ, ఎవరికో డబ్బు ఇవ్వాలంట, 100 రూపాయలు ఇవ్వండి. కావచ్చు. ఎత్తనంతా నీదేనా? బాధ్యత నాది. ఎంత పెద్దదానం అయిపోయావు అమల. లేదక్క, వాళ్లే చేశారు. అమల, ఏమనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడగక. ఇలా నోములు వ్రతాలు చేసుకునేప్పుడైనా మడి అంటూ లేకపోతే ఎలా? మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తాం? వాళ్లలో లేని శుచి సుప్రత మనలో ఉన్నాయటవా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని మడి కోసం స్నానం చేసి తడిపట్టులతో కనిపిస్తే ఏమిటక్క ప్రయోజనం? ఎవరికోసం ఇదంతా? మరైతే బొట్టు పువ్వులు పెట్టుకుంటున్నావు, ఆయనకి ఇష్టమేనా? పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎవరిష్టాలకో మారిపోవాలా? ఆయన పద్ధతులు నన్ను గాని నా పద్ధతులు ఆయన గాని బాధ పెట్టడం లేదే. ఒకవేళ ఆయన తనకి ఇది ఇష్టం లేదంటే ఏం చేస్తా? మానేస్తాను. ఆయన మనసుకి ఇష్టం లేని పని చేసి నేనేం సుఖపడతాను చెప్పు. మడి అంటూ ఏమిటక్క ఇంకా నీ చాదస్తావు? వాళ్ళను నేను శుచి సుప్రత మనలో ఉన్నాయటవా? కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని
మడి కోసం స్నానం చేసి తడిపట్టులతో కనిపిస్తే ఏమటక్క ప్రయోజనం? ఎవరి కోసం ఇదంతా? అమలా రాక. ఏమిటే పాడు వాసన? ఇంట్లో ఎలకేమైనా చచ్చిందా? ఏమిటిది? చేపలక్క. ఆయన ఇక్కడ ఎందుకులే గాని హాల్లో కూర్చోరా. తీసుకో. ఏమిటక్క విశేషాలు? అదేమిటే, వాళ్ళ కూరను వండుతున్నావు. వాళ్ళ మనిషి నేనప్పుడు వాళ్ల పనులు కూడా చేయాలిగా. అంటే తినడం కూడానా? అవసరమైతే. ఇంకా అవసరం రాలేదనుకో. ఇష్టం లేని పని ఎలా చేయగలివే? ఇందులో ఇష్టమే ఉందక్క. వాళ్ళకు రోజులు నీచు తినడం అలవాటు. నా ఒక్కదాని కోసం ఎన్నో ఏళ్లుగా వాళ్ళకున్న అలవాట్లు మానమనడం ఏం బాగుంటుంది చెప్పు. వాళ్ల పద్ధతులు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు నా ఆచారాలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందుకని ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పిన్ని గారింటికి వెళ్ళి ఎలా ఉండాలో నేర్చుకొచ్చా. హలో వదిన గారు, బాగున్నారా? ఏమిటి, ఎప్పుడో ఎక్కడో ఈ వాసన నా ముక్కుకు తగిలినట్టుగా ఉంది. చేపలు. వాట్? చేపలు ఇంట్లో ఉండదంటే మా అమ్మింది కొండింది. అమ్మా, మీ అమ్మగారు కాదు, నేనే. నువ్వా? అమ్మలా, వాట్ ఇస్ దిస్? చేపలు నువ్వు ఉండడమా? పులుసా? ఎప్పుడు? రెండోని. ఎలా ఉండేవు? తర్వాత ఏంటి ఇది? ఇది అది. ఏమిటండి అదే? అంటే నేను చూడకూడదా? చూడకూడదని కాదు పాపం, ఇందులో మాంసం ఉంది. అవును, నాలికి కారం తగిలి చాలా రోజులైంది అందుకని. మీరు పదండి, నేను వచ్చి వడ్డిస్తా. నిజంగా తెస్తావుగా? చూసావాక, ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా చిన్న లోపం జరిగేసరికి బజారును పడతారు. ఇంట్లో పొందలేందేదో బయట పొందడానికి ప్రయత్నిస్తారు. అందుకని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు. అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్లు ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్. బాగానే ఉంది, మన ఇష్టం వచ్చినప్పుడల్లా అంటే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? పోతే పోని, పోతే పోని అనుకోవడానికి ఇదే మూడు కాదే ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. వాడే నీ బాబుగాడి చుట్టమా, నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోని. పోని ఏమిటే, పోయిందిగా అన్నీ పోయాయి. పొలం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయారు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించను. కొట్టింది
కాకలం పిల్లలకు భోజనం ఎందుకు పెట్టలేదు వండితేగా పెట్టడానికి ఏమిటి వండలేదా కాదమ్మా బామ్మ తాతయ్య తిన్నారు నువ్వు చూసావా చూడక్కర్లేదత్తయ్య వంట చేయకపోతే తిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి నిన్నటవి ఎందుకత్తయ్య తిన్న తిండికి కూడా అబద్ధాలు అంటాం ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు తల్లి అని చేయి చాపి అడిగితే పసిబిడ్డను చూసైనా పట్టడన్నం పెడతారే ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు భోజనం చేస్తారా ఆ మీ మావయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి మావయ్య ఆకలి తట్టుకోలేడు కానీ ఇది తట్టుకుంటుందే వాడు తట్టుకుంటాడు కదూ పెట్టడం ఇష్టం లేదానివి అంట్లు తోమితే పెడతానని ఎందుకత్తయ్యా ఆశ పెట్టడం నా ఉద్యోగం పోయిందనే కదూ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నావు నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లని పరిపిల్లం చేశా అత్తయ్య నేనంటూ డబ్బు సంపాదించేంత వరకు నేను కానీ నా బిడ్డలు కానీ నీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకో అలా సంపాదించిన రోజున పశువులతో మారు చేస్తావు అది నీ ఇంట్లో మాత్రం కాదత్తయ్య నీ ఇంట్లో మాత్రం కాదు అమలా రాక అదేమిటక్క అలాగైపోయావు ఏం లేదు రా కూర్చో అమలా ఈ వాచి ఉంచుకొని ఓ 10 రూపాయలు ఇవ్వగలవా అంత ఇబ్బందిగా ఉందా ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను మళ్ళీ అడగాలంటే సిగ్గేస్తుంది అందుకని వాచి తాకట్టు పెట్టడానికి వచ్చావా తాకట్టు పెట్టేదాన్ని అయితే మారువాడి దగ్గరే పెట్టేదాన్ని మీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా నీ దగ్గర ఉంచితే అక్క ఏం చేయనమ్మలా ఉద్యోగం పోయింది అత్తయ్యకి లోపం అయిపోయాను పిల్లల కడుపు నిండా తిండి తిని నెల రోజులైంది పచ్చడి మెతుకులు వచ్చారు నిన్న నుంచి అది కూడా లేదు అమలా వాళ్ళు వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఇలా ఉండేది కాదు కదూ పెట్టి ఆయన్ని దూరం చేశాను నేను పెట్టలేకపోతున్నాను ఏమిటక్క లేదమ్మా ఉంటే కాస్త త్వరగా అయ్యి పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు ఏమిటిది నీ డబ్బే నా డబ్బా అవునక్క బావన్ నువ్వు మర్చిపోయినా నిన్ను మాత్రం బావ మర్చిపోలేదు నీ గురించి ఇంకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు నువ్వు మనీ ఆర్డర్ తిప్పి పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించిన డబ్బే ఈ విషయం నీతో చెప్తే తీసుకోవేమో అని అమలా ఆయన నన్ను ఇంకా మనుషులా చూస్తున్నారు దేవతలా ఆరాధిస్తున్నాడు అరుణ్ ఎప్పటికైనా నా అరుణే కావాలని దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు అమలా ఏమిటక్క ఆయన నాతో మాట్లాడతారా రమ్మని రైనా వస్తుందా పొన్ను వెళ్తావా నేను తీసుకెళ్ళా వద్దు నేను ఆయన ముఖం చూడలేను అమలా నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు వాళ్ళకి తెలియదే చెప్పు నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయండి అని చెప్పమ్మా ఏం చేశాడా దేవుడికి నైవేద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మడి తడి లేకుండా తింటాడా విధవా ఏదో తిన్నాడే అనుకో పసివాడు వాడికి ఏం తెలుస్తుంది వదిలి మీకేమన్నా మర్చిపోయిందా
మీరు కూడా మంచి చెడు లేకుండా ఏమిటిది? ఇప్పటికే సహా ఆచారం మంట కలిసిపోయింది. ఇక మిగిలిన కాస్త వేడత నాశనం అవుతుంది. వాస్తవం నా బ్రతికే నాశనం అయిపోయింది. అంటే మేము నాశనం చేశామంటావా? ఎవరు నాశనం చేసినా అనుభవిస్తుందిలే. ఆహా, అందుకనే వాళ్ళే అపరాధ పనులు చేసినా సహించి ఊరుకోమంటావు. ఆ కులం తక్కువ వాడితో చేరి నువ్వు చెడ్డావని మేము చెడలేము తల్లి. అయ్యా, అనవసరంగా మధ్యలోకి ఆయన నిన్ను తెస్తావు. దేవుడు కోపం వస్తే ఎవరిని ఏమీ చెయ్యడు, గుడి విడిచి వెళ్ళిపోతాడు. అలాగే ఆయన ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. అవునవును, నిన్ను గాలి కొదిలేసి వెళ్ళిన వాడు దేవుడు, పెట్టి పోషించిన వాళ్ళం రాక్షసులం. అంతేలే, ఆ కులం తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏమిటి కులం? ఎక్కడుంది కులం? ఎవరిలో ఉంది కులం? నీలో ఉందా? సిగ్గు అభిమానం విడిచి ఆ రోజు నా ఇంటికి పళ్ళు కాయలతో వచ్చిన రోజున ఏమైంది నీ కులం? ప్రతి నెల ఆయన దగ్గర డబ్బు తీసుకున్న రోజున ఏమైంది నీ కులం? బొంబాయి నుంచి పంపించిన డబ్బులతో పూజలు పురస్కారాలు చేయించిన రోజున ఏమైంది నీ కులం? నా బిడ్డను సాకిన రోజున ఏమైంది? నా చేతి తిట్టించిన రోజున ఏమైంది? నా పూడు పోసిన రోజున ఏమైంది? కులం అంట కులం. డబ్బు కోసం ఏ ఎండకా గొడుగు పట్టి నా కాపురాన్ని నాశనం చేసింది నువ్వు కదూ? నిజమే, నేనే చేశాను. నా ఉత్సాహానికి ఏం చేస్తే నీ బుద్ధి ఏమైంది? అదే ఉంటే ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేదాన్ని కాదు, సుఖంగా ఆయనతోనే ఉండేదాన్ని. చెప్పుడు మాటలు విని నా సంసారాన్ని చేతు ద్వారా నరకం చేసుకుంటాను. కాదే, పొగరు ఎక్కి చేసుకున్నావు. అబ్బాబాబాబా, ఏమిటి 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 వినిపించటల్లా? మీరు చేశారు మీరు చేశారు అని మనం ఇక్కడ ఎడుస్తుంది ఏమిటి? ఇలాగే అమ్మ కూడా ఎవరో పెళ్లి చేస్తుందిగా, ఇలాగే మీ చెక్కింది. చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు అంటుంది. ఏది దీన్ని వెళ్ళి దానికి నాలుగు చెప్పమనండి. వింటుందో ఇంత తొట్టి పెట్టి పంపిస్తుందో. ఒకే నువ్వు కాబట్టి బలి తెగించావు, కోట ఎక్కావు, మొగుళ్ళు చేశావు, పరాయి పంచన పడి తింటున్నావు. పరాయి పంచనే పడి తింటున్నావు. ఇన్నాళ్ళు మీ దగ్గరలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పోషించారు. మీ ఇద్దరం కొట్టుకుని చస్తుంటే మా కాపురం చక్కదిద్దటానికి ప్రయత్నించారు. మీరు చేసిన ఒకటే రెండా లక్షలు అత్తయ్యా, లక్షలు. కానీ మీరు చేసిన లక్ష ఉపకారాలు నేను అర్థం చేసుకోలేకపోయాను. సముద్రంలోని కరటాలు పొంగి పైకి వస్తాయి అనుకున్నానే కానీ తగ్గి వెనక్కి తెలుసుకోలేకపోయాను. భక్తుని గురించి సాధించాలనుకున్నానే కానీ ఆ భక్తుని విడిచి బ్రతకలేదని తెలుసుకోలేకపోయాను. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించి వాడండి. సాయంత్రంలోగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. వస్తాను. మరి మందులు అది నలభించేస్తామేంటి? చెంతగా పటం కట్టించి గదిలో అలంకరించరా? అది కాదయ్యా, మందులు లేకపోతే ప్రమాదం అట. ఏం పర్వాలేదు, బ్రతికి ఉద్ధరిస్తుందా? అది ఎప్పుడైనా ఇలా పోయేది, అనవసరంగా డబ్బు తగలేసుకోవటం. అంటే ఎలా వదిలేయటమేనా? ఇలా వాళ్ళంటే ఎందుకు? రేపు తిన్నహా తీసుకెళ్లి ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వదిలేసిరండి. ఉంటే అక్కడే ఉంటుంది, పోతే అక్కడి నుంచే పోతుంది. పల్లకీలో నువ్వు కూర్చున్నావు, పల్లకి పడిపోయింది. అమ్మో, మా నాన్న దగ్గరికి వెళదామే. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళిపోదామే.
పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించవాడండి. సాయంత్రం లాగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదామే. అరుణ, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ విషయంలోనూ పిల్లల విషయంలోనూ నేను నాన్న మాత్రం మర్చిపోవద్దు. అమ్మయ్యా,
వదినా నన్న మీ మంచితనాన్ని మానవత్వాన్ని ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను కావాల్సిన వాళ్ళని దూరం చేసుకున్నాను కానీ వాళ్ళని కావాల్సిన వాళ్ళు అనుకున్నాను నా అంతట నేనే బలిపీత మీద అడుగు పెట్టాను కులాంతర వివాహాలు చేసుకుని అహంతో అపార్థాలతో కాపురాలు కూల్చుకుని బ్రతుకులు బలిపీఠం మీద నిలబెట్టుకునే నాలాంటి వాళ్ళు నన్ను చూసైనా కూడా కనీసం మాన బ్రతుకులైనా ఏంటిది లే లే లేరునా లే ఓడిపోయానండి ఓడిపోయాను మీతో ఓడిపోయాను బ్రతుకుతో ఓడిపోయాను చివరికి నాతో కూడా నేను ఓడిపోయానండి ఓడిపోయాను లేదన్నా నువ్వు ఓడిపోలేదు నేను ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలియదండి ఆ రోజు మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నానో ఆఖరిసారిగా ఈరోజు ఇప్పుడు అది అరుణ ఆనాడు బ్రతకాలని ఆశ లేదు ఇప్పుడు బ్రతకాలని ఆశ ఉన్నా బ్రతకలేను బ్రతకను అరుణ డాక్టర్ చెప్పేశారండి లేదన్నా వీళ్ళేదన్నా వీళ్ళేది నా కోసం బ్రతకండి లేదండి బ్రతకలేను డాక్టర్ చెప్పేశారండి బ్రతకను నా కోసం బ్రతకాలి అరుణ 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 నా కోసం నా శవం మీద రెండు కన్నీటి బొట్లు రాల్చే నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను